కాసిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకాసిలనైనా నీ మమత వేసపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతున్నా నిన్నటి దాకాసిలనైనా నీ పదము. పులపాక సుశీల గారు కోట్లాది అభిమానుల గుండెల్లో అనునిత్యం నినదించే సుస్వర నాదం. శ్రావ్యత తన ఇంటి పేరుగా చేసుకుని 1952లో మొదలుపెట్టిన సినీ సంగీత ప్రస్థానం దశాబ్దాల పాటు కొనసాగి 5 జాతీయ అవార్డులు, శతాధిక ఇతర పురస్కారాలుగా పల్లవించింది. పద్మభూషణ అయిన ఈ గాన సరస్వతి పాటను వీణ తీగల శృతితో పోల్చినా, తేనెల సోనగా చూసినా, కల కూజితమన్నా, ఇంకా ఎన్నెన్ని అందమైన ఉపమానాలతో పోల్చినా అసంపూర్తిగా ఉండిపోతుంది. ఎందుకంటే ఆ గానాన్ని అనుభూతించడమే తప్ప మాటల్లో చెప్పలేం. స్పష్టమైన ఉచ్చారణకు, భావ ప్రకటనకు అత్యున్నత నిర్వచనం సుశీల గారి గానం. కోట్లాది దక్షిణ భారతీయుల జీవితాలతో పెనవేసుకుపోయింది వారి పాట. ఒకే ఒక ఎవరెస్ట్, ఒకే ఒక సుశీల గారు. ఆ తల్లి పుట్టినరోజు సందర్భంలో ఆమె వీరాభిమాని చిమటా శ్రీనివాస్ గారు చిమటా మ్యూజిక్ తరఫున 100 అద్వితీయ సుశీల సోలో పాటలతో 6 సుమధుర గాయనీమణుల ద్వారా ఆమెకి అందిస్తున్న స్వరహారతి పాటల పుష్పగుచ్చం మన మ్రోగింది వీణా కార్యక్రమం. నిజానికి ఇది వారి అభిమానుల అందరి తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమం. అందమైన పాటలతోటిలోకి అడుగిడదాం, రండి. సుశీల గారు పాడిన వేలాది అత్యంత మధురమైన పాటల్లో కేవలం 100 పాటల్నే ఎంచుకుని ఆ స్వర పట్టమహిషికి పుట్టినరోజు కానుకగా అందివ్వాలి అనుకోవడం ఓ విధంగా సాహసమే. ఈ బృహత్ ప్రణాళికలో ఒక్కొక్కరు దీక్షభూని శ్రమించిన తెర వెనుక సైనికులు శ్రీ ఎల్లా జోసిల సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి విశాలి పేరి గారు, శ్రీ శ్రీధర్ పోతుకుచ్చి గారు, వీరందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియచేసుకుంటోంది చిమటా మ్యూజిక్. ఇక సుశీల గారి జన్మదినం సందర్భంగా స్వర పుష్పాలను అందించనున్న గాయని మణుల గురించి 2 మాటలు. సుశీల గారి 100 సోలో పాటలతో ఒక మంచి కాన్సర్ట్ చేయాలన్న తన సంకల్పం సాకారం చేసిన అద్భుత గాయని మణులకు శ్రీనివాస్ చిమట గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆ గాయని మణులు సురేఖామూర్తి గారు, ఎస్పీ వసంతలక్ష్మి గారు, శ్రీమతి గాయత్రి నారాయణన్, ప్రశాంతి చోప్రా గారు, ఇందునయన జ్ఞానమయ్య గారు. తరువాత దాదాపు 20 రోజులుగా అహర్నిశలు కష్టపడి ఈ 100 పాటలకు యాంకరింగ్ స్క్రిప్ట్స్ రాసి ఈ మొత్తం 4 ఎపిసోడ్స్ని హోస్ట్ చేసిన భవిడిపాటి శరత్ జ్యోత్స్న గారికి, అంటే నాకు, శ్రీనివాస్ చిమట గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్స్ అండి ఈ అవకాశానికి. సీనియర్ గాయని శ్రీమతి దివాకర్ల సురేఖమూర్తి గారు విద్వాంసుల కుటుంబానికి చెందినవారు. తండ్రి, మేనత్త, సోదరి అందరూ సంగీత సామ్రాజ్యానికి చెందినవారే. అనేక సినిమాల్లో నేపథ్య గానం అందించినప్పటికీ లలిత సంగీత రంగంలో మేటి గాయనిగా అసాధారణమైన గుర్తింపు పొందారు సురేఖ గారు. కోమలమైన స్వరం, సలలితమైన గానం, అందుకు కారణాలేమో భక్తి, లలిత, ఆధ్యాత్మిక అంశాల రికార్డులు, సినిమా పాటలు, స్టేజ్ షోలు, ఇలా దశాబ్దాల బట్టి పాటకు పట్టాభిషేకం చేస్తున్న వన్నె తరగని మెత్తదరం ఆ స్వరంలో. అందుకే అనేకానేక ప్రభుత్వ, ప్రైవేటు అవార్డులు, రివార్డులు ఆమెని వరించాయి, వరిస్తున్నాయి. నేటి మన కాన్సర్ట్లో ఆమె కంఠంలో ఏ పాటలు ఒదగనున్నాయో ఎదురుచూద్దాం. ఎస్పి వసంతలక్ష్మి, శ్రీపతి పండితారాధ్యుల, ఆ ఇంటి పేరు ఒక్కటి చాలదు. ఎంతటి ఘనమైన, సమ్మోహనకరమైన గాత్రాలను భగవంతుడు వరంగా ఇచ్చాడో ఆ కుటుంబానికి అని తెలుసుకునేందుకు పద్మవిభూషణ్ ఎస్పి బాలుగారి చిన్నారి చెల్లెలు వసంతలక్ష్మి గారు 10 వయసులోనే అక్క శైలజ గారు పాల్గొన్న పాటల పోటీలో ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. స్వతహాగా నృత్య కళాకారిణి అయిన ఈమె నాట్యంలో వెంపటి చిన్నసత్యం గారి వంటి గొప్ప గురువుల వద్ద శిక్షణ పొందినప్పటికీ తెలుగు, సంస్కృత భాషల పట్ల ఆరాధన, అనురక్తితో గానం కన్నా ఆయా భాషల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకే ప్రాధాన్యమిచ్చారు. దూరదర్శన్ రోజుల్లో విపరీతంగా పాపులర్ అయిన లలిత గీతం నిన్ను పిలిచాను వెతకి అలసాను అనే పాటను రాసింది వసంతగారే. ఇప్పటికీ అరుదుగానైనా అలవోకగా కలం కదుపుతారామె. బాలుగారి సంస్మరణలో మెగాస్టార్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్న అనురాగాన్ని స్మరిస్తూ తను రచించి బాణీ కూర్చిన పాట మీలో చాలామంది వినే ఉంటారు. మరి నేటి కార్యక్రమంలో తన అభిమాన గాయని సుశీల గారి పాటలు పాడే అవకాశం రావడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది అంటున్నారు వసంతలక్ష్మి గారు. గాయత్రి నారాయణన్, శ్రీమతి గాయత్రి నారాయణన్, రామచక్కని స్వరం ఆమె తొలి ఆస్తి అనుకుంటే
నిరంతర సాధన, అంకిత భావం ఈ సంగీత సరస్వతికి పెట్టని ఆభరణాలు. శాస్త్రీయ సంగీత దిగ్గజాలు హైదరాబాద్ సోదరుల వద్ద శిష్యరికం. 25 ఏళ్ల సంగీత ప్రస్థానంలో 7 భాషల్లో 10,000కు పైగా పాటలు. వివిధ శాస్త్రీయ సంగీత కచేరీలు, సినిమా పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ రికార్డింగ్, శిక్షణ తరగతులు, సంగీత నిర్దేశకత్వం, ఇలా నిత్యం బిజీగా ఉండే గాయత్రి గారిని అనేక బెస్ట్ సింగర్స్ అవార్డ్స్ వరించాయి. అయితే వీటన్నిట్లో శ్రీమతి వాణి జయరాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మరీ ప్రత్యేకము అంటారామె. మాతృభాష తమిళమైన ఈమె పాట స్వచ్ఛమైన తెలుగు ఉచ్చారణకు అచ్చమైన చిరునామా. విందాం గాయత్రి గారి గళ విన్యాసం ఈరోజు కాన్సర్ట్లో. మధుర గాయని ప్రశాంతి చోప్రా గారు దుబాయ్లో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో అసంఖ్యాకమైన అభిమానుల ఆదరాన్ని చూరగొన్న కోమల గాత్రి. అద్వితీయ రీతిలో పాడిన వీరి పాటలు అనేకం యూట్యూబ్ సహా ఇతర మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి. దుబాయ్లో నెలకొల్పిన మ్యూజిక్ ఇండియా సంస్థ ద్వారా 13 ఏళ్ల నుంచి వివిధ దేశాల్లో పాటల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగీత ప్రేమికురాలు ప్రశాంతి గారు. అనేక సంస్థలు బెస్ట్ సింగర్ అవార్డ్స్తో ఈమె సుమధుర గానాన్ని సత్కరించాయి. తెలుగు, తమిళం సహా పలు ఇతర భాషల్లో టెలిఫిల్మ్స్, వెబ్ సిరీస్లలో తమ గాత్రాన్ని వినిపిస్తున్నారు. ఒకసారి ఈమె పాట విన్నవారు ఈమె వీరాభిమానులుగా మారిపోవాల్సిందే. అంతటి అందమైన సరళి కాబట్టే అసంఖ్యాకమైన ఈమె సోషల్ మీడియా అభిమానులు ఈమెని కలకంఠి అని సంబోధిస్తూ ఉంటారు. నేటి కాన్సర్ట్లో ప్రశాంతి గారి మ్యాజిక్కి సంసిద్ధులైపోండి మరి. ఇందునాయన గారు క్లాసికల్ డాన్సర్గా 10-12 ఏళ్ల పాటు సాధన చేసిన పాట అంటే ఉన్న పిచ్చి ఇష్టంతో గానంలోనూ శిక్షణ తీసుకుని అనేకానేక పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. డబ్బింగ్ కళాకారిణిగా కూడా తమ గళం తీపిని పంచే ఈమె సినీ నేపథ్య గానం పట్ల ఉన్న మక్కువతో అనేక కోరస్ సింగింగ్స్లో పాల్గొన్నారు. స్టార్ మేకర్లో 45,000 మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె అక్కడ జడ్జిగా కూడా రాణించారు. ఒక సాంస్కృతిక సంస్థ తన అభిమాన గాయని ఎస్ జానకి గారి జానకి ఎక్సలెన్స్ అవార్డును అందివ్వడం ఒక తీపి జ్ఞాపకమైతే, స్వయంగా జానకి గారే తన స్వరాన్ని మెచ్చుకోవడం మరిచిపోలేని అనుభూతి అంటారు ఇందునాయన గారు. ఇటీవల కళా దర్బార్ వారి సంగీతరత్న అవార్డు గ్రహీత కూడా మన ఇందునాయన. నేటి కాన్సర్ట్లో తన గానాన్ని ఆస్వాదిద్దాం. జ్ఞానమై. తండ్రి శ్రీ నెల్లుట్ల సూర్యప్రకాశ్రావు గారి వద్ద సంగీతంలో ఓనమాలు దిద్దుకున్న జ్ఞానమయ్య గారు ప్రస్తుతం బాలకృష్ణ శాస్త్రి గారి వద్ద సంగీత జ్ఞానాన్ని సానబెట్టుకుంటున్నారు. మాటీవీ కార్యక్రమం పాడాలని ఉందిలో మనందరి ప్రీతముడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రెజెన్స్లో పాడిన అదృష్టవంతురాలు. అంతేకాక 180 దేశాలు పాల్గొనే పుట్టపర్తి అంతర్జాతీయ కాయర్ పోటీల్లో భారతదేశం నుంచి సెలెక్ట్ అయి తన సత్తాను చాటారు. కార్పొరేట్ రంగంలో 8 ఏళ్ల అనుభవం గల ఈమె ఈ రంగంలో నిర్వహించిన పలు పాటల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. ఆకాశవాణి అనౌన్సర్గా స్వరం వినిపించారు. కుటుంబం, కెరియర్ల వల్ల సంగీత ప్రయాణంలో కాస్త పెద్ద విరామమే తీసుకున్న పునఃప్రవేశం ఇది నా స్థానం అంటూ సాధికారంగా, శ్రావ్యంగా, ధాటిగా చేస్తున్నారు స్టేజ్ షోల ద్వారా, అనేక ఇతర మాధ్యమాల ద్వారా. వెల్కమ్ జ్ఞానమయ్య గారు. తిరుమల మందిర సుందర మాదిరెడ్డి సులోచన గారు రాసిన శిక్ష ఆధారంగా నిర్మితమైన నవలా చిత్రం 1972లో బిఎస్ నారాయణ గారి దర్శకత్వంలో విడుదలైన మేనకోడలు. టైటిల్ పాత్రను జమున పోషించగా కథానాయకుడిగా కృష్ణ రాణించారు. ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం చేసిన 100వ చిత్రమిది. భక్తి గీతాల పెన్నిధి, భక్తిరస జలధి అయిన దాశరథి కృష్ణమాచార్యులు రాసిన తిరుమల మందిర సుందర పాట మాస్టారు సుశీలగార్ల ఇరువురి గళాల్లో రికార్డైంది. సుశీలగారి కోసం రికార్డింగ్ థియేటర్లో ఎదురుచూస్తున్న ఘంటసాల మాస్టారు ఆవిడ వచ్చేలోపుగా తనే ఎంతో ఇష్టంగా, సభక్తికంగా ట్రాక్ పాటగా పాడారు. సుశీలగారి చేత అనుకున్న విధంగా ఫీమేల్ సోలో వర్షన్ పాడించారు. సినిమాలో ఘంటసాలగారి వర్షన్ లేకపోయినప్పటికీ ఆడియో క్యాసెట్స్లో ఈ పాట కూడా సుశీలగారి పాటతో పాటుగా జత చేయబడింది. ఇంకో విశేషమేమిటంటే అప్పటి వరకు ఇంకా ఆఫీషియల్గా సినిమా దర్శకుడిగా పరిచయం కాని దాసరి నారాయణరావు గారు సినిమాకు స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు. దురదృష్టవశాత్తు ఈ సినిమా ప్రింట్ ఎక్కడా లభ్యం కావడం లేదు. కాస్తలో కాస్త ఓదార్పు, పాటలు మాత్రం పదిలంగా ఉన్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన ఆ తిరుమలేశుణ్ణి స్తుతిస్తూ జమున పాడిన ఈ పాటకు ఈనాటికి ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. తిరుపతిలో ఎస్విపిసి ఛానల్ ప్రారంభ కార్యక్రమంలో వెంకన్న సన్నిధిలో ఒక కచేరీలో పాల్గొన్న గాయని శ్రీమతి గాయత్రి నారాయణన్ ఈ పాటను ఇప్పుడు వినిపిస్తారు. Thank you.
సుందర సుమధుర కరుణాసాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణాసాగర శేషశయ్యపై పవళించిన శ్రీపతివో వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో ముగురమ్మలకి మూలపుటమ్మగా భువిలో వెలసిన ఆదిశక్తివో తిరుమల మందిర సుందర సుమధుర కరుణాసాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణాసాగర చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడి అయినా నీ గుడి వాకిట దివ్యను నేనై వెలిగిన చాలుగారే అయినా నీ పదములపై కుసుమము నేనై నిలిచిన చాలును క్షణమైనా తిరుమల మందిర సుందర సుమధుర కరుణాసాగర ఈ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా ఈ రాత్రి ఓ చందామామ హిందీలో విజయవంతమైన శశి కపూర్ స్టారర్ ఫకీరాను నిర్మాత డూండి యాక్షన్ చిత్రాల రారాజైన కెఎస్ఆర్ దాసు గారి దర్శకత్వంలో 1977లో నటశేఖర కృష్ణ హీరోగా దొంగలకు దొంగ చిత్రంగా నిర్మించారు. ఈ చిత్రం ఆర్థికంగానూ సంగీత పరంగానూ మంచి విజయాన్ని అందుకుంది. జయప్రద హీరోయిన్ గా మోహన్ బాబు, నాగభూషణం, పద్మనాభం, జయమాలిని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. పోతిన డూండేశ్వరరావు గారు ఉరఫ్ డూండిగారు ఎన్టీఆర్తో తొలిదినాల్లో రక్తసంబంధం, బందిపోటు, గుడిగంట్లు వంటి చిత్రాలు, శోభన్ బాబుతో వీరాభిమన్యు తదితర విజయవంతమైన చిత్రాలను నిర్మించి హీరో కృష్ణను గూఢచారి 116 చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన కజిన్ బాబ్జీతో కలిసి త్రిమూర్తి పతాకంపై నటశేఖర కృష్ణతో పలు దొంగల సిరీస్ చిత్రాలను నిర్మించారు. అందులో ఒకటి ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న దొంగలకు దొంగ సినిమా. ఈ సినిమాలన్నింటికీ దాదాపుగా కెఎస్ఆర్ దాసుగారే దర్శకుడు, సత్యంగారే సంగీత సారథి. ఇక తెలుగు చలన చిత్రాల్లో కెఎస్ఆర్ దాసుగారు చేసిన యాక్షన్ చిత్రాలు ఇంకే దర్శకుడు చేయలేదంటే అతిశయోక్తి కాదు. దాదాపు అన్ని సినిమాల్లో సత్యం లాంటి సంగీత దర్శకులతో ఎప్పుడూ కూడా వీణుల విందైన కమ్మని పాటలే చేయించుకునేవారు. దురదృష్టవశాత్తు ఆయనకి రావలసిన ఖ్యాతిలో కనీసం 10% కూడా రాలేదేమోననిపిస్తుంది. కథాపరంగా చిన్నప్పుడు తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి నాగభూషణం మీద హీరో కృష్ణ తన తమ్ముడు మోహన్ బాబుతో కలిసి పగ తీర్చుకుంటాడు. చిన్నప్పటినుంచే దొంగగా పెరిగి రాబిన్హుడ్ తరహాలో పేదలకు సహాయం చేస్తుంటాడు. ఆనక తనను వెంటాడుతున్న పోలీస్ చీఫ్ ప్రభాకర్ రెడ్డి కూతురు జయప్రదని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సన్నివేశపరంగా తమ మొదటి రాత్రికి జయప్రద కృష్ణ మీద గల ప్రేమానురక్తిని వ్యక్తం చేస్తూ
ఈ సున్నితమైన రొమాంటిక్ పాటను పాడుతుంది. ఈ రాత్రి ఓ చందమామ రాజేష్ ఖన్నా అజ్నబీ సినిమాలో ఆర్టీ బర్మన్ చేసిన హమ్ దోనో తో ప్రేమీ పాటను ఆధారంగా చేసుకుని స్వరమాంత్రికుడు సత్యం గారు తనదైన శైలిలో తెలుగులో ఇంప్రవైజ్ చేయగా, దానికి అనుగుణంగా సున్నిత శృంగార భరితమైన పదాలను సొగసుగా అల్లారు దాశరథి. ఇలాంటి సరస శృంగార గీతాలను గొప్ప ఫీల్తో పాడే సుశీల గారి శ్రావ్యమైన కంఠను వినడం శ్రోతలకు రసవిందే. ఆ పాటను ఇప్పుడు మన కలకంటి ప్రశాంతి గారు పాడనున్నారు. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ అచ్చమైన తెలుగుదనానికి స్వచ్ఛమైన చిరునామా ముత్యాల మొగ్గు సినిమా అన్నది తెలుగు ప్రేక్షకులందరూ గత 48 సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్న విషయమే. 1975లో బాపు దర్శకత్వంలో
ప్రముఖ సాహితీవేత్త ఎంవిఎల్ అనగా మద్దాళి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు ముత్యాలముగు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని నిర్మించిన తర్వాత కూడా బాపు తీసిన అనేక సినిమాలకు ఆయన సంభాషణలు సమకూర్చారు. బాపు రమణల ఉత్తర రామాయణం అడాప్టేషన్ అయిన ముత్యాలముగు ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో విడిగా చెప్పుకోనక్కర్లేదు కదా. తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ స్థాయిలో ఎంపిక అవడమే కాక నంది బహుమతులను కైవసం చేసుకున్న ఈ సినిమాలో ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణ ప్రతిభ గురించి నేటికి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అదే రేంజ్ హిట్ ముత్యమంత పసుపు ముఖమంత ఛాయ పాట కూడా. బాపు ఫ్రేమ్స్ అంటూ అభిమానులు ఆరాధించే అందమంతా ఈ పాటలో నిండుగా తెరమీద ఆవిష్కృతమైతుంది. 170 ఏళ్ల క్రితం హైదరాబాద్లో నిర్మితమైన గ్యాన్బాగ్ ప్యాలెస్, దీన్నే ధనరాజ్గిర్ ప్యాలెస్ అని కూడా అంటారు, ఆవరణలో ముత్యాలముగ్గు షూటింగ్ జరిగినప్పుడు ఈ ముత్యమంత పసుపు ముఖమంత ఛాయ పాటను కూడా అక్కడే చిత్రీకరించారు. సౌశీల్యం, చక్కని నడవడికా గల పేదింటి పిల్ల సంగీత పెద్దింట అడుగుపెట్టినా తన సహజ గుణాలను వదులుకోదు. అందరి పట్ల ఆదరం చూపుతూ అత్తింటి వారి మనసుల్ని గెలుచుకుంటుంది. సింప్లిసిటీకి పేరైన బాపు సినిమాలో పాటలు కూడా అలాగే ఉండొద్దు. ఆరుద్ర అలతి పదాలకు సన్నని చక్కని బాణీ కూర్చారు మహదేవన్. జన్మతః తమిళుడైనా తెలుగు భాష అంతంత మాత్రమే వచ్చినా అదేం మహత్యమో కాని ఆయన చేసిన తెలుగు పాటల్లోని తెలుగుదనం ఇంకే తెలుగు సంగీత దర్శకుడి పాటల్లో ఉండదంటే అతిశయోక్తి కానే కాదు. అందుకు ఈ పాటే సజీవ సాక్ష్యం. ఇలాంటి చక్కని సంప్రదాయపు తెలుగు పాటను మన గానకోకిల అత్యద్భుతంగా ఆలపించారు. పాట సొగసును మరోమారో ఎంజాయ్ చేద్దామా గాయత్రి గారి గళంలో. కుంకుమాబతుకంత ఛాయా ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయా ముత్తైదు కుంకుమాబతుకంత ఛాయా ముత్తు మురి పాలలకు ముంగిళ్ళలున మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయా ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయా ముత్తైదు కుంకుమాబతుకంత ఛాయా
తెల్లవారక ముందే పల్లె లేచింది. ఇంటి పేరునే కలం పేరుగా చేసుకున్న ఎంఎస్ రెడ్డి, పూర్తి పేరు మల్లెమాల సుందర్రామిరెడ్డి, 1977లో బివి ప్రసాద్ దర్శకత్వంలో ముత్యాల పల్లకి అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు తన ఆస్థాన విద్వాంసుడైన సత్యం గారికి స్వర సారథ్యపు బాధ్యతలు అప్పగించి తనే అన్ని పాటలు రాశారు. బివి ప్రసాద్ గారు ఈ చిత్రానికి ముందు దర్శకుడిగా అమ్మమాట, మట్టిలో మాణిక్యం, తోటరాముడు, ఎన్టీఆర్ ఆరాధన లాంటి విజయవంతమైన సినిమాలు తీసి, ఈ సినిమా తర్వాత చుట్టాలున్నారు జాగ్రత్త లాంటి సంచలన విజయాలను అందుకుని ఒక తరం ప్రేక్షకుల జ్ఞాపకాల్లో తన పేరును నమోదు చేసుకున్నారు. మల్లెమాల కలం చిందించిన సాహిత్యపు పరిమళం, సత్యం మాస్టారి స్వరాలు, నాయక జయసుధ అమాయకత్వం నిండిన అమాయకపు పల్లెపడుచు అభినయం, సహజమైన పల్లెసీమ అందాలను దర్శకుడు బివి ప్రసాద్ తెరకెక్కించిన విధానం, ఛాయాగ్రాహకుడు దేవరాజు కెమెరాలో బంధించిన దృశ్యమాలిక, కొబ్బరాకు మాట నుంచి నాయక కనుదోయి, వరుసగా కదిలిపోతున్న కర్షకులు, బండి చక్రం మాట నుంచి ఆవిష్కృతమయ్యే ఉదయ సంధ్య వెరసి ఈ పాట నేటికి ఒక దృశ్య కావ్యపు అనుభూతినే కలిగిస్తుంది. నగర జీవితం విసుగెత్తిన నేటి తరం వారు వీకెండ్స్ లోనో షార్ట్ హాలిడేస్ లోనో పల్లెల వైపు పరుగుపెట్టడం మనందరికీ తెలిసిందే. ఈ పాట ఆ బ్రాండ్ హాలిడేయింగ్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ కదూ. గానకోకిల సుశీల గారి గళం తేనెలు చెందించిన ఈ పాట ఇప్పుడు జ్ఞానమయ్య గారి నోట. నిన్నటి తాత
కాశీలనైనా. ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండి సార్. జీవీఎస్ రాజుగారి నిర్మాణంలో వి రామచంద్రరావు గారు 1972లో శోభన్ బాబు వాణిశ్రీలను పెట్టి తీసిన సినిమా అమ్మ మాట. అమ్మ పాత్రలో మహానటి సావిత్రి నటించారు. రమేష్ నాయుడు లేట్ 50స్లో 3 తెలుగు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి తరువాత బొంబాయి కలకత్తా వెళ్లి అక్కడ మరాఠీ బెంగాలీ సినిమాల్లో పనిచేశారు. నిర్మాత జీవీఎస్ రాజుగారు వేస్ట్ ఫిల్మ్ బిజినెస్ చేసేవారు. ఆ పని మీద ఒకసారి కలకత్తా వెళ్లినప్పుడు రమేష్ నాయుడు గారితో పరిచయం కలిగి రాజుగారు నాయుడు గారిని తిరిగి మద్రాసు వచ్చి తను తీయబోయే సినిమాకు సంగీత నిర్దేశకత్వం చేయమని కోరారు. దీన్ని సదవకాశంగా తీసుకుని నాయుడుగారు ముఠాములా సర్దుకుని మద్రాసుకొచ్చేశారు. అమ్మమాట సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్ మొదలయ్యాయి. సినారే గారు మాయతారి సిన్నోడు పాట రాసి పేపర్ చేతికిచ్చారు. నాయుడుగారు పేపర్ని తదేకంగా చూసి క్షణాల్లో పాట సందర్భానికి అనుగుణంగా జానపద పోకడలో బాణి కట్టారు. రెడ్డిగారు నాయుడుగారి వంక తేరిపార చూసి ఈయన సామాన్యుడు కాదు అని అబ్బురుపడ్డారట. అలా మొదలైన సినారే రమేష్ నాయుడుగారి అసోసియేషన్లో మరో 15 ఏళ్లలో ఎన్నో ఎన్నెన్నో మంచి పాటలు తయారయ్యాయి. ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలా కండి సార్. పాట సందర్భానికొస్తే తనని పట్టించుకోకుండా పుస్తకాన్ని చదువుతుండే శోభన్ బాబుని కవ్విస్తూ వాణిశ్రీ పాడే లేత సరస శృంగార గీతమిది. ఏ గనిలోనూ కనపడని రతనాలు కన్నె మేనులో ఉంటాయని సినారే పదప్రయోగం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది కదూ. రమేష్ నాయుడు గారు తన సంగీత సారథ్యంలో ఎక్కడ హడావిడి లేకుండా సుశీల గారి చేత హాయిగా పాడించారు. ఇప్పుడు సొగసైన ఈ పాట మన కలకంటి ప్రశాంతి గారి నోట. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్. రాధా
తాకాశిలనైనా. ఈ కాలం పది కాలాలు బతకాలని తరగని ప్రేమ వీడని మోహంతో ఒక ఆత్మ ఆక్రోశం పెట్టే ఆక్రందన ఈ కాలం పది కాలాలు బతకాలని అనే పాట. మిస్టిక్ ఎలిమెంట్ ఉన్న సినిమాలు కథలు మలయాళంలో కాస్త ఎక్కువనే చెప్పాలి. ఆత్మ చుట్టూ తిరిగే కథతో తీసిన యక్షగానం సినిమా మలయాళ దేశంలో హిట్ అవడంతో వైవిధ్యం కోసం తప్పించే కృష్ణ విజయ నిర్మల జంట ఈ కథని తెలుగు వారికి అందించాలి అనుకున్నారు. తెలుగులో ఇలాంటి వాటికి ఆదరణ తక్కువని కొంతమంది వెనక్కి లాగడానికి ప్రయత్నించినప్పటికీ పట్టుదల గల కృష్ణగారు అనేక అవాంతరాలను దాటుకుని దేవుడే గెలిచాడు సినిమాని విజయ నిర్మల గారి డైరెక్షన్లో పూర్తి చేసి 1976లో విడుదల చేశారు. తెలుగులో పరాజయం పొందిన తమిళంలో మళ్లీ అదే కథను 1978లో తీస్తే అక్కడ మాత్రం సూపర్ హిట్ అయింది. తెలుగులో కృష్ణ జగ్గయ్య పోషించిన పాత్రలను తమిళంలో విజయ్ కుమార్ రజనీకాంత్ పోషించారు. గీతరచయిత జాలాది సాహిత్యానికి సరళమైన సరసమైన బాణీలు కూర్చడం రమేష్ నాయుడు గారికి వెనతో పెట్టిన విద్యాయే. పది కాలాలు మనగలిగిన సత్తా ఉన్నవిగా తీర్చిదిద్దారు పాటలన్నింటినీ. జాలాది రాజారావు గారు పల్లెసీమ సినిమాతో తెరంగేట్రం చేసిన తన మలిపాట అయిన ఈ కాలం పది కాలాలు బతకాలని పాట వారికి మంచి గుర్తింపు తెచ్చింది. మొదట ఈ పాట విజయ నిర్మల గారికి నచ్చక తిరస్కరించడంతో తీవ్ర నిరాశకు లోనైన జాలాది గారు ఆఖరి ప్రయత్నంగా కృష్ణగారికి చూపిస్తే తనకు బాగా నచ్చి కృష్ణగారే విజయ నిర్మల గారిని ఒప్పించారట. విడుదల తర్వాత తనకి ఇష్టం లేని ఈ పాటే జనామోదం పొందడంతో ఆశ్చర్యపోవడం విజయ నిర్మల గారి వంతైంది. వెన్నిరాడై నిర్మల ఆత్మ విజయ నిర్మల శరీరంలో ప్రవేశించి ఈ పాటను ఆలపిస్తుంది. ఈ కాలం పది కాలాలు బతకాలని హాంటింగ్ పాటల్లో నిను వీడని నీడను నేనే పాటకు ఏమాత్రం తీసిపోని గీతం. దయ్యం పాడే పాటైనా పాడింది సుశీల గారు కాబట్టి ఏ దేవలోకపు దివ్యగానమో అన్న సందాన ఆకట్టుకుని మళ్లీ మళ్లీ వినేట్టు చేసే మహత్తు ఈ పాట సొంతం. ఇహలోకాన్ని విడిచి ప్రేమించిన వారి వెంట మరో లోకానికి పయనమయ్యేందుకు నాయకుడు సంసిద్ధమైపోయాడంటే ఆ పిలుపు ఎంత బలంగా ఉండుండాలి. పదండి, ఆ సమ్మోహక శక్తి ఎంతటితో తెలుసుకుందాం మన మధురగాయని సురేఖామూర్తి గారి గళంలో. ఈ కాలం పది కాలం
జన్మకు ప్రాణం నీవై, నీ ప్రాణికి ఆత్మను నేనై, కాలానికి రుసువు నీవై, తిరుగాడే వలయం నేనై. ఎన్ని తరాలైనా, మరెన్ని యుగాలైనా, నిను వీడని నీడను నేనే. 1965లో రిలీజ్ అయిన అంతస్తుల చిత్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఆ ఏడాది జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికవడమే కాక ఫిలింఫేర్ అవార్డు, నంది అవార్డులను కూడా కైవసం చేసుకుంది. మరుసటి ఏడు సిడ్నీ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవంలో ప్రదర్శనకు నోచుకుంది. జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ పేరున వీరమాచినేని బాబు రాజేంద్ర ప్రసాద్ నిర్మించగా, వారి కజిన్ వీరమాచినేని మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి. దసరా బుల్లోడుకు ముందు తీసిన అన్ని జగపతి సంస్థ చిత్రాలకు మధుసూదన్ రావు గారే దర్శక సారథి. అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి రామకృష్ణ, కృష్ణకుమారి, గుమ్మడి, జగ్గయ్య, ఎల్ విజయలక్ష్మి తదితరులు నటించారు. కెవి మహాదేవన్ స్వరాలు సమకూర్చిన పాటలన్నీ ప్రేక్షకుల మన్నలను అందుకుని నేటికీ రేడియోలో వినిపిస్తాయి. మరో విశేషం, 1965వ సంవత్సరంలో ఉత్తమ నటనకు గాను భారత ప్రభుత్వం నుంచి భానుమతి రామకృష్ణ గారు రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్నారు. ఇకపోతే గుమ్మడి గతం నినువీడని నీడను నేనే అనే పాట రూపంలో అతన్ని వెంటాడి వేధిస్తూ ఉంటుంది. తెలుగులో దయ్యం పాట అనగానే ఈ పాటే గుర్తొచ్చేట్టుగా మామ మలిచారు. ఝాన్సీ అనే తార దయ్యంగా కనిపించే స్త్రీ పాత్రను పోషించారు. హాంటింగ్ మెలడీకి నిర్వచనంగా చెప్పుకోదగ్గ ఈ పాటలో ఆర్కెస్ట్రేషన్ అత్యద్భుతం. కోటి కోయిలలు గొంతులో దాచుకున్న సుశీల గారు మిస్టిక్ ఎలిమెంట్తో పాటు ప్రియుడి వంచనకు గురైన మహిళ ఆవేదనను కూడా అద్భుతంగా పలికించారు. ఇప్పుడు ఈ పాటతో మన ముందుకు రానున్నారు ఇందునయన గారు. నీ
రివ్వున సాగే రెపరెపలాడే 1943లో తమిళంలో తెరకెక్కిన మంగమ్మ శవదం చిత్రం తెలుగులో 1951లో తొలిసారి 1965లో మలిసారి తెరకెక్కింది. భానుమతి నటించిన మొదటి సినిమాలో తమిళ ఒరిజినల్ హీరో రంజన్ నటించగా 1965లో తీయబడ్డ ఈ జానపద చిత్రంలో ఎన్టీఆర్ అటు తండ్రి పాత్రలో విలన్ గా ఇటు కొడుకు పాత్రలో హీరోగా ద్విపాత్రాభినయం చేసి అదరగొట్టారు. నీకు తాళి కట్టి జీవితాంతం నిన్ను కన్నెగానే ఉంచుతా అని ఛాలెంజ్ చేసిన అహంభావైన రాజుగారితో నీకు తెలియకుండానే నీ బిడ్డకు తల్లినై మన కొడుకు చేతనే నిన్ను కొట్టిస్తా అని కౌంటర్ ఛాలెంజ్ విసిరిన స్వాభిమానం గల మంగమ్మ పాత్రలో జమున తన ధాటి చూపారు. కొడుకు పాత్ర ధరించిన ఎన్టీఆర్ కి జోడీగా నాట్యమయూరి ఎల్ విజయలక్ష్మి నటించారు. నిర్మాత డివిఎస్ రాజుగారు అప్పట్లో ఎన్టీఆర్ క్యాంప్ నిర్మాతగా పేరు పొందారు. 70వ దశకంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగే సాంఘిక నాటకాల్లో హీరోయిన్ మీద ఈ పాటను పెట్టేవారంటే ఈ పాట ప్రజాదరణ గురించి వేరేగా చెప్పుకోకర్లేదు కదా. సినిమా తొలిపాట అయిన రివ్వున సాగే రెపరెపలాడే పాటలో పల్లెటూరి పెంకి పిల్ల జమున కొండల్లో కోనల్లో విహరిస్తూ కనిపిస్తుంది. కెమెరా అలా ప్యాన్ అవుతూ గిరుల వైశాల్యాన్ని అందాల్ని పసందుగా చూపిస్తూ ఉండగా సుశీల గారి స్వరం కమ్మగా ఆలాపన మొదలుపెడుతుంది. ఆ ప్రతిధ్వని కొండల్లో కాక ప్రేక్షకుల గుండెల్లో మార్మోగుతుంది. ఈ ప్రపంచం నాది, నాకు పాదాక్రాంతం అన్న మంగమ్మ ధీమాను సినారే కలం అద్భుతంగా ఆవిష్కరించింది. టీవీ రాజుగారి బాణి ఆకట్టుకుంటుంది. వన్స్ మోర్ రివ్వున సాగే పాట. ఇప్పటి వరకు తన కంఠస్వరంతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న గాయత్రి గారి నోటి వెంట ఈ పాట. Oh,
లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వను నేను. 1979లో దర్శక కేసరి దాసరి దర్శకత్వంలో విడుదలైన కళ్యాణి సినిమా పాటల పరంగా తెలుగు సినీ చరిత్రలో నూతన వరవడి ప్రవేశపెట్టిన రమేష్ నాయుడు గారి సంగీత వైభవానికి ఒక మచ్చుతునక వంటిది. నాయుడు గారి ప్రతిపాట ముందు విన్నప్పుడు హంగు ఆర్భాటం లేని సాదా ట్యూనేమో అని భ్రమింపజేసిన మెల్లగా మనసుల్ని మొత్తం ఆక్రమించుకునేటప్పటికానీ ఆ మహిమ ఎంతటిదో అర్థం కాదు. ఇక లలిత కళారాధనలో పాట విషయానికొస్తే, కథాపరంగా ఢిల్లీ ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో బళ్ళారి రాఘవ స్మారక సమితి వారోత్సవాల్లో లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వను నేను అంటూ ఆదర్శవంతమైన భావాలతో కళ పరమార్థాన్ని వివరిస్తూ పాట పాడతాడు హీరో మురళీమోహన్. ప్రేక్షకుల్లో కూర్చున్న జయసుధ పాటను ఆస్వాదిస్తున్నా ఆత్మానందానికి రసాస్వాదనకే కళ అంటున్న సాహిత్యంతో ఎంతమాత్రం ఏకీభవిస్తున్నట్లు కనిపించదు. మర్నాడు ఆ భావజాలాన్ని ఖండిస్తూ నిజ జీవితంలో కళను నమ్ముకుని అష్టకష్టాలు పడ్డ త్యాగయ్య పోతన ఆ కళ వల్ల ఏం బావుకున్నారు అని ప్రశ్నిస్తుంది. తానే మురళీమోహన్ పాత్రకు రాసిన సాహిత్యాన్ని ఖండిస్తూ దానికి అచ్చంగా వ్యతిరేకమైన వాదాన్ని వినిపించే మరో పాటను జయసుధ పాత్ర కోసం రాసి సాహో అనిపించుకుంటారు సినారే. మాదిరెడ్డి సులోచన గారి నవల రాగమై ఆధారంగా నిర్మించిన కళ్యాణి సినిమాలో సుశీల గారి పాటను మనకు వినిపిస్తారు. సదా లలిత కళారాధనలో దేదీప్యమైన దివ్వెలను వెలిగిస్తూ ఉండే సురేఖామూర్తి గారు. చిరుదివ్వెను నేను.
కాశీలనైనా. మల్లె తీగ వంటిది మగువ జీవితం. 1973లో విడుదలైన మీనా చిత్రం నవలారాణి యద్దనపూడి సులోచనారాణి రచించిన నవల ఆధారంగా నిర్మించబడి అపూర్వ విజయాన్ని అందుకుంది. తొలిసారి మెగాఫోన్ పట్టుకున్న దర్శక నటి విజయ నిర్మల మిడిల్ నేమ్గా మారిపోయింది. యువ మాసపత్రికలో ధారావాహికంగా వచ్చిన ఈ నవల పేరు లేకుండానే ప్రచురించబడి అత్యధిక పాఠనల సూచనల మేరకు మీనాగా నిర్ణయించబడింది. అప్పట్లో సంవత్సరానికి దాదాపు 12 నుంచి 15 చిత్రాల వరకు అటు క్రైమ్ చిత్రాలు ఇటు కుటుంబ కథా చిత్రాల్లో 3 షిఫ్టుల్లో హీరో కృష్ణ పనిచేసేవారు. అటు దర్శకత్వ బాధ్యతలు ఇటు టైటిల్ పాత్రలో నటిగా విజయ నిర్మల రెంటికి సంపూర్ణ న్యాయం చేకూర్చారు. సాక్షి సినిమాలో బాపు దర్శకత్వం చేసిన విధానాన్ని చూసి తాను డైరెక్టర్ అవ్వాలనే స్ఫూర్తిని బాపుగారి దగ్గరే పొందానని విజయ నిర్మల చెప్పేవారు. చిత్రంలో పాటలను దాశరథి కృష్ణమాచార్య రాయగా రమేష్ నాయుడు స్వరకల్పన చేశారు. అన్ని పాటలు హిట్టే. చంద్రకళపై చిత్రీకరించిన మల్లెతీగ వంటిది మగువ జీవితం పాట పల్లెటూరులో ఒక చిన్న స్థాయి రైతు కుటుంబంలో పుట్టి అణకువ వినయం సహనం లాంటి సుగుణాలు వంట పట్టించుకున్న చంద్రకళ ఒక మగువ జీవితం వివిధ దశల్లో మగవాడితో ఎలా ముడిపడి ఉంటుందో చెబుతుంది. ఆడియన్స్ లో ఉండి వింటున్న జగ్గయ్య ముచ్చటపడి చంద్రకళను పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఆ మధురమైన పాట జ్ఞానమయ్య గారి నోట. నిన్నటిదాకా శిలనైనా 1982లో
బహుముఖ ప్రజ్ఞాశాలి, దర్శక నిర్మాత దాసర్ నారాయణరావు గారు, ఏఎన్ఆర్, జయసుధ, జయప్రధ ప్రధాన పాత్రలుగా తనే రచించిన కథతో మేక సందేశం అనే సినిమాను తీశారు. ఈ సినిమాకు 4 నేషనల్ అవార్డ్స్, 9 రాష్ట్ర నంది అవార్డులు దక్కాయి. ఇది తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక అరుదైన రికార్డుగా మిగిలిపోయింది. సంగీత సామ్రాట్ రమేష్ నాయుడు గారి అద్భుత ప్రతిభకు ఈ చిత్రం ఒక చక్కని తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. ఓ సందర్భంలో ఓ అభిమాని అన్న మాటలను ఛాలెంజ్గా తీసుకుని తను కూడా శంకరాభరణంలాగా అవార్డ్స్ తెచ్చిపెట్టే సినిమాను చేయగలనని పట్టుదలతో దాసరిగారు ఈ కథను రాసుకుని దాన్ని అనుకున్న విధంగానే అవార్డ్ సినిమాగా మలిచి అనుకున్నది సాధించారు. అక్కినేనిగారు కూడా దాసరిగారి పట్టుదలని అర్థం చేసుకుని ఏమాత్రం పారితోషికం తీసుకోకుండానే ఈ సినిమాలో నటించారు. గ్రేటూరు సుందర్రామూర్తిగారు స్వీటుగా రాసిన పదాలకు గొప్ప స్వరరచన చేసిన ఘనత రమేష్ నాయుడుగారిది. వేటూరిగారు తన ఆటోబయోగ్రఫీగా రాసిన కొమ్మ కొమ్మకో సన్నాయి పుస్తకంలో ఏకంగా 2 చాప్టర్లు రమేష్ నాయుడు గారికే కేటాయించి వారి సంగీత వైదుష్యాన్ని అద్భుతంగా పొగిడారంటే దాన్నిబట్టే మనకు అర్థమవుతుంది రమేష్ నాయుడు గారి విద్వత్తు ఏపాటితో. బాలుగారు కూడా రమేష్ నాయుడు గారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మైమరచి తన్మయత్వంతో గొప్పగా మాట్లాడేవారు. సాహిత్యాద్భుతాలు చేసే వేటూరి సుందర్రామూర్తి గారి అర్థవంతమైన గీతానికి రమేష్ నాయుడు గారి రమణీయ స్వరరచనలో రూపుదిద్దుకున్న పాట నిన్నటిదాకా శిలనైన నాట్యమయూరి జయప్రద మీద చిత్రీకరించారు. గానకోకిల అద్భుతంగా ఆలపించిన ఈ పాటను ఇప్పుడు పాడడానికి మన ముందుకొస్తున్నారు ప్రశాంతి గారు. నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా నీ మమతా వేషపు వెల్లువలో గోదారి గంగలై పొంగుతున్నా, నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా నీ మమత వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతున్నా నిన్నటి దాకా శిలనైనా నీ పదము మనసే అందాల బృందావనం. అశోక్ కుమార్ ప్రధాన పాత్రధారిగా 1963లో హిందీలో వచ్చిన గృహస్థి సినిమా ఆధారంగా ముందుగా 1966లో తమిళంలో శివాజీతో, మోటార్ సుందరం పిళ్ళైగా ఆ తర్వాత అక్కినేనితో 1968లో తెలుగులో మంచి కుటుంబంగా తీశారు. రీమేక్ స్పెషలిస్ట్ అయిన విక్టరీ మధుసూదన్ రావు గారు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అక్కినేని కుటుంబ సభ్యులుగా షావుకారు జానకి, కాంచన, కృష్ణ, విజయ నిర్మల, రామ్ మోహన్, చంద్రమోహన్, చలన్ లాంటి భారీ తారాగణం తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అమృత ప్రాయమైన గానం, సుధారసాలు జాలువార్చే ఆమె గళం కోసమే పుట్టింది ఈ పాట. విని తరించడమే మీవంతు అంటూ ఆ భగవంతుడు సృష్టించాడనుకుంటా ఈ పాటని. మనసే అందాల బృందావనం అంటూ సుశీల గారు ఆలపించడం మొదలుపెట్టగానే ఆబాల గోపాలం మంత్రముగ్ధులై కృష్ణ ప్రేమలో మైమరిచిన బృందావన వాసులే అవుతారు. భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారి పదాలకు, అదేనండి ఆరుద్ర గారి పదాలకు అచ్చంగా స్వరాలతో అభిషేకమే చేస్తారు ఎస్పి కోదండపాణి గారు. ఎలాంటి సన్నివేశానికైనా, ఎంత క్లిష్టమైన ట్యూన్కైనా అలవోకగా సందర్భానుసారంగా రాయగల ఆరుద్రుడు నిజంగా నవరస రచనా సముద్రుడే కదా. ఈ చిత్రంలో మరపురాని మణిపూస లాంటి ఈ పాటకి కాంచన మేటైన అభినయం తోడవగా వీణను మీటుతూ కనిపిస్తారు షావుకారు జానకి. మరోమారు ఆ దివ్యానుభూతిలో లీనమవుదాం రండి. 5000కు పైగా భక్తిగీతాలను సభక్తికంగా ఆలపించిన శ్రీమతి గాయత్రి నారాయణన్ గారు ఈ పాటను వినిపిస్తారు. మరో విశేషమేంటంటే కోదండపాణి గారి వాద్య బృందంలో ఈ పాటకు వీణ వాయించిన రాఘవన్ గారు మన గాయత్రి గారికి స్వయాన తాతగారే.
చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా. ఎప్పుడు దక్షిణాది చిత్రాల్ని హిందీలో రీమేక్ చేసుకునే జితేంద్ర గారి ఆశా చిత్రాన్ని తాతినేని రామారావు గారు తెలుగులో అనురాగ దేవతగా తీశారు. సబ్జెక్టు నచ్చి ఎన్టీఆర్ గారు స్వయంగా ఈ చిత్రాన్ని తమ సొంత బ్యానర్ పై నిర్మించడం ఒక విశేషం. హిందీలో జితేంద్ర, రీనారాయ్, తాళ్లూరి రామేశ్వరి పోషించిన పాత్రల్ని తెలుగులో ఎన్టీఆర్, శ్రీదేవి, జయసుధులు పోషించారు. సంభాషణలు అప్పుడే చిత్ర పరిశ్రమలో నిలదొక్కుంటున్న పరుచూరి బ్రదర్స్ సంభాషణలు రాశారు. బాలకృష్ణ ఓ చిన్న పాత్రలో ఈ సినిమాలో కనిపించడం మరో విశేషం. హిందీలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం చేసిన శీషా హో యా దిల్ హో ఆఖిర్ పాటను సందర్భానుసారంగా తీసుకుని చక్రవర్తి తన సొంత బాణీలతో ప్రస్తుతం మనం వింటున్న చూసుకో పదిలంగా పాటగా మలిచారు. ఈ పాటను వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి గారు రాశారు. వీటూరి గారి ప్రతిభను తెలపడానికి ఒకటి, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, రెండోది ఆడవే అందాల సురభామిని ఈ పాటలు చాలవు. ఇక ఈ పాట చిత్రీకరణ అతిలోక సుందరి శ్రీదేవి మీద జరగ్గా ఆడియన్స్లో కూర్చుని పాటను ఆస్వాదించే ఎన్టీఆర్ని కూడా మనం ఈ పాటలో చూడొచ్చు. ఇప్పుడు ఈ పాటను మనకు ప్రజెంట్ చేయబోతోంది ప్రశాంతి చోప్రా గారు. పదిలంగా హృదయాన్ని అద్దంలా పగిలేది ఖాయం ఏదైనా తగిలి
కలుసుకొని ఇరు తీరాలు కనిపించని సుడిగుండాలు చూసుకో పదిలంగా హృదయాన్ని అంతంలా పగిలేది ఖాయం ఏదైనా తగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా మొక్కజొన్న తోటలో జగపతి సంస్థ వారి 6వ సినిమా అదృష్టవంతులు 1969లో విడుదలైంది. దర్శక నిర్మాతలిద్దరిది ఒకటే ఇంటి పేరు, వీరమాచినేని. ఇద్దరు సమీప బంధువులు కూడా. తను దసరా బుల్లోడు సినిమాతో దర్శకుడు అవ్వక ముందు వరకు రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించిన అన్ని సినిమాలకు విక్టరీ మధుసూదన్ రావు గారే దర్శకులు. ఆ పరిస్థితుల్లో నేను దొంగగా మారాను. క్షణక్షణంలో వెంకటేష్ డైలాగ్ విని శ్రీదేవ్ అంటుంది, ఈ కథ నాకు తెలుసు, నేనెక్కడో చూశాను అని. అదృష్టవంతుల సినిమాలో అక్కినేని దొంగగా మారిన వైనం గురించన్నమాట శ్రీదేవ్ అన్నది. కొనకళ్ల వెంకటరత్నం గారి బంగారి మామ పాటల్లో ఒకటైన 5 చరణాల జానపద గీతం మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో. తొలుత ఫోక్ మహారాణులు వింజమూరి సీత అనసూయ గారు 1930-40లో ట్యూన్ చేసి రికార్డ్ చేసిన పాటేది. కైకాల సత్యనారాయణ గారి ఎంట్రీ సినిమా సిపాయి కూతురు చలనచిత్రంలో వినపడింది తొలిసారిగా ఈ పాట. తరువాత వచ్చిన ఈ అదృష్టవంతుల సినిమాలోనూ చోటు దక్కించుకుంది. సుశీల గారు పాడి జయలలితపై చిత్రీకరించిన ఈ పాటను సినిమా పాట ఒరవడిలో 3 చరణాలకు పరిమితం చేశారు. ఫోక్ ఫ్లేవర్ ఎంతమాత్రం తగ్గకుండా జయలలిత హుషారైన స్టెప్స్ కి తన చిద్విలాస బాణీని జోడించి అద్భుతమైన రీతిలో పాడారు మన సుశీల గారు. క్లబ్ లో ఆడిపాడుతున్న భార్య జయలలితపై అక్కినేనికి దురభిప్రాయాన్ని కలిగించి వారిద్దరి మధ్య చిచ్చుపెట్టి ప్లాన్ వేస్తాడు జగ్గయ్య. ఆ కీలక సన్నివేశం ఈ పాట చివరిలో కనిపిస్తుంది. అదృష్టవంతుల సినిమా మొదట తమిళంలో, అటుపై హిందీలోనే కాక దేశం ఎల్లలు దాటి అటుపై సింహళ భాషలో కూడా నిర్మితమైంది. కథాబలం అలాంటిది. మామ హార్మణి పెట్టెను సవరించి జనబాహుళ్యంలో ప్రాచుర్యం పొందిన ఈ పాటకు తనదైన విభిన్న శైలిలో జానపద బాణీలను కూర్చి ఒక సినిమా పాటకు తగ్గట్టుగా కట్టారు గాయత్రి గారి కంఠమహిమలో. ఇక మునకలు వేద్దామా. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. చుక్కలని కొండ మీద సాకు చేసుకునే వేళ చల్లగాలి తోటకంత చక్కలి గిలిపెట్టు వేళ, చుక్కలని కొండ మీద సాకు చేసుకునే వేళ చల్లగాలి తోటకంత చక్కలి గిలిపెట్టు వేళ. పొద్దు వాలినంతనే సద్దు మడగ నించిరా, పొద్దు వాలినంతనే సద్దు మడగ నించిరా. వేళ దాటి వస్తేవా వెనక్కి తిరిగిపోతివా, కంటా మన ఇద్దరికీ తప్పదు మావయ్యా, తప్పదు తప్పదు మావయ్యా. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్యా, నువ్వు మరువకు మరువకు మావయ్యా. రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు బంగ తోట మలుపు కాడ కొంగులాగినప్పుడు
మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు వంగ తోట మలుపు కాడ కొంగులాగినప్పుడు కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురిలో చిన్నబోయ్ నవ్వుల పాలైతివా తంటామన ఇద్దరికీ తప్పదు మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మరువకు మావయ్య గడ్డి బళ్ళ ఎనకాతల గుమ్మత్తుగా నక్కిరా ఊర చెరువురెల్లు పక్క ఉంగి ఉంగి నడిచిరా గడ్డి బళ్ళ ఎనకాతల గుమ్మత్తుగా నక్కిరా ఊర చెరువురెల్లు పక్క ఉంగి ఉంగి నడిచిరా అయిన వాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలవుతాను గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తివా తంటా మన ఇద్దరికీ తప్పదు మావయ్య తప్పదు తప్పదు మావయ్య నిన్నటి దాకా శిలనైనా అనురాగం విరిసేన ఓరే రాజా దుక్కిపాటి మధుసూదన్ రావు గారు అకినేని నాగేశ్వరరావు గారు ఇంకా కొంతమంది భాగస్వాములతో కలిసి అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ అన్న సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా 1955లో దొంగరాముడు చిత్రాన్ని నిర్మించారు. ఈ సంస్థ తీసిన 15 సినిమాల్లో అక్కినేని గారే హీరో. ఏఎన్ఆర్ తను సొంతంగా పెట్టుకున్న అన్నపూర్ణ స్టూడియోస్ కి అక్కినేని బిజినెస్ పార్ట్నర్స్ గా ఈ సంస్థకి ఎలాంటి సంబంధము లేదు. కెవి రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ దొంగరాముడు సినిమాలో అక్కినేని, సావిత్రి, జమున, జగ్గయ్య, రాజనాల నాగేశ్వరరావు ఉరఫ్ ఆర్ నాగేశ్వరరావు, రేలంగి ముఖ్య పాత్రలు ధరించారు. అక్కినేని, జమున అన్నా చెల్లెళ్లుగా నటించడం ఓ విశేషం. ఏఎన్ఆర్ సావిత్రి ఒక జంట కాగా జగ్గయ్య, జమున మరో జంట. సుశీల గారు అప్పుడే గాయనీమణిగా నిలదొక్కుంటున్న రోజుల్లో ఈ సినిమాలోని అనురాగము విరిసేన పాట మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఇక గానకోగిల వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. సముద్రాల సీనియర్ గారే చిత్రంలోని అన్ని పాటలు రాయగా పెండ్యాల నాగేశ్వరరావు గారు 10 కాలాలు నిలిచిపోయే సంగీతాన్ని అందించారు. ముక్త మనోహరంగా లేతగా కనపడే జమున గారికి పాడిన సుశీల గారి సుమధుర గళ సౌందర్యాన్ని మన ముందు ఆవిష్కరించబోతున్నది కలకంఠి ప్రశాంతి చోప్రా గారు. అనురాగము విరిసేనా
రాగము విరిసేనా. గుండె చల్లుమన్నది. సినిమా రంగంలో మనుషుల తీరు పట్ల విసుగు చెంది తిరిగి పాత్రికే వృత్తికే వెళ్లిపోదామనుకున్న ముళ్లపూడి వెంకట్రమణ గారిని వెనక్కి రప్పించి కథ రాయించుకున్నారు పట్టువదలని విక్రమార్కుడు పోలదాసు పుల్లయ్య గారు. అట్లా 1967లో తెరకెక్కిన ప్రాణమిత్రులు చిత్రం ఇద్దరు ప్రాణమిత్రులు జగ్గయ్య ఏఎన్ఆర్ల కథ మంచి విజయాన్ని సాధించింది. అక్కినేనితో పుల్లయ్య గారు దాదాపు 10 చిత్రాలు చేస్తే జయభేరి లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయ దుందుబి మ్రోగించాయి. నాగేశ్వరరావుతో పరాచికలాడుతూ జగ్గయ్య అన్న మాట ప్రేమికులు సావిత్రి నాగేశ్వరరావు విడిపోవడానికి కారణమైతుంది. చేసిన తప్పుని ఏదో విధంగా దిద్దుకోవాలని అప్పటికప్పుడు కాంచనను మనువాడతానంటాడు జగ్గయ్య. రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా, పెళ్లైతే అవుతుంది కానీ ఆమెను ఏలుకోవడానికి సిద్ధపడ్డాతను. ప్రాణస్నేహితుడు ఎంతో చెప్పిన మీదట మనసు మార్చుకుని భార్యకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ఇకనేం కమ్మని పాటకు రంగం సిద్ధం. చిన్నప్పటినుంచి ఇష్టపడ్డ మేనభావ సామీప్యం కలిగించిన సంచలనంతో కాంచన పాడే పాటలోని భావాలను అమోఘంగా పలికిస్తారు మన గానకోకిల. దాశరథి కృష్ణమాచార్య గారి లిరిక్స్ కి కాస్త వెస్టర్న్ టించ్ తో బాణీ తయారు చేసింది మామ మహదేవన్. సురేఖ గారి గొంతులో ఈ పాట వినడానికి ఎందుకు ఆలస్యం? గుండె చల్లుమన్నది అంది గల్లుమన్నది, గుండె చల్లుమన్నది అంది గల్లుమన్నది, మూగ మనసు పరవశించి పాడమన్నది నాట్యమాడమన్నది. గుండె జల్లుమన్నది అంది గల్లుమన్నది, మూగ మనసు పరవశించి పాడమన్నది నాట్యమాడమన్నది. గుండె జల్లుమన్నది నాట్యమాడమన్నది. గు
తలుపు చీలు సిగ్గు వదలదు, వలపు తెలుపు వేళలు పెదవి కదలదు, కనులు కలుపు చీలు సిగ్గు వదలదు, మనసే పులకరించి తనువే జలధరించి, మనసే పులకరించి తనువే జలధరించి, కోరిక రెక్క విప్పి ఎక్కడికో ఎక్కడికో ఎగిరిపోయెను గుండె జల్లు మన్నది. నాలుగు కళ్ళు రెండైనాయి 1964లో వచ్చిన ఆత్మబలం చిత్రం కథాబలం పుష్కలంగా కలిగింది. అప్పట్లో బెంగాలీ కథలతో తెలుగులో సినిమాలు తయారవడం రివాజే. అదే కోవలో అగ్ని సంస్కార అనే చిత్రం రీమేక్. దీన్ని తెలుగులో విక్టరీ మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో నిర్మించారు జగపతి ఆర్ట్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్. అనేక అవాంతరాలను అడ్డంకులను అధిగమించి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తీసిన సినిమా చక్కటి వసూళ్లు సాధించడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు నిర్మాత. ఇప్పటికీ శ్రోతలకి ఊపిరి సలపనివ్వని రొమాంటిక్ గీతం మాత్రం ఈ సినిమాలోని వానపాట. చిటపట చినుకులు పడుతూ ఉంటే కాదనగలరా? ఉరికంబం దాకా వెళ్లిన ఏఎన్ఆర్ ని తన ఆత్మబలంతో కాపాడుకుంటుంది హీరోయిన్ బి సరోజ. ప్రస్తుత పాట విషయానికొస్తే పరిస్థితుల ప్రభావంతో హీరోకు దూరమై అటు సైకో జగ్గయ్య ఒత్తిడికి తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరవుతున్న బి సరోజ తన బాధను వెల్లడిస్తూ పాడే ఆ సందర్భానికి మనసుకవి ఆత్రేయ కంటే ఎవరు గొప్పగా రాయగలరు? నాలుగు కళ్ళు రెండైనాయి చాలా సాదాసీదగా అనిపించే మామూలు మాటలతో ఎంతో అర్థం ధ్వనించేలా చేసే మాయ రాసే ప్రతిపాటలను మనసు కన్నీటి ఛాయ. ఇవే నా మాటలు కాదండి, యువకవి అనంత శ్రీరామ్ ఆత్రేయ గారి గురించి అన్న మాటలివి. ఇప్పుడు ఈ పాట ఇందునైన గారి నోట. Thank you.
కాశిలనైనా ఏవో చుక్కల్లో ఉన్నాను నేను. 1961లో దేవానంద్ ద్విపాత్రాభినయం చేసిన హమ్దోనో సినిమాను ప్రముఖ హీరో సురేష్ గారి తండ్రైన దర్శక నిర్మాత ఎంఎస్ గోపీనాథ్ తెలుగులో ఎన్టీఆర్తో 1975లో రాముని మించిన రాముడుగా తీశారు. వాణిశ్రీ శ్రీవిద్య హీరోయిన్లుగా నటించారు. వినబోయే పాట ఆర్టి బర్మన్ సంగీతం అందించిన ఝీల్కే ఉస్పార్ అనే ధర్మేందర్ చిత్రం నుంచి ముంతాజ్ మీద చిత్రీకరించబడ్డ దో ఘూట్ ముజేబీ పిలాదే షరాబీ అన్న పాట ట్యూన్ని తీసుకుని చలపతిరావు గారు తనదైన హుషారు శైలిలో ఇంప్రవైజ్ చేశారు. సైన్యంలో పనిచేసే భర్త తొలిరాత్రైనా గడవకముందే విధుల్లో చేరేందుకు వెళ్లి చార్నాళ్లకు తిరిగి రావడంతో నాయక వాణిశ్రీ సంబరం అంబరా నంటుతుంది. కాని వచ్చినతను ఒక మిలిటరీ ఆఫీసర్ అని, తన భర్తకిచ్చిన మాట కోసం అతని స్థానంలో వచ్చిన ఓ మనసున్న డాక్టర్ అని వాణిశ్రీకి తెలీదు. పాలనుకుని పొరపాటున మత్తుమందు కలిపిన పానీయం తాగడంతో వాణిశ్రీ ఆ తూగుకి లోనవుతుంది. తన భర్త అని భ్రమిస్తున్న వాణిశ్రీకి ఇబ్బందిగా ఎన్టీఆర్ గారు దూరం జరగడాన్ని ఈ పాటలో గమనిస్తాం. ఏవో చుక్కల్లో ఉన్నాను నేను హుషారైన చలపతిరావు గారి ట్యూన్లో నిషాతో ఒదికగా ఒదిగిన సినారే గారి పాదాలతో సాగే ఈ పాటలో మత్తుని గమ్మత్తుని చిత్రంగా పలికిస్తూ ఒప్పిస్తారు సుశీల గారు. ఈ పాటను ఇప్పుడు ఆలపిస్తారు గాయత్రి గారు. చుక్కల్లో ఉన్నాను నేను, నీవే రావాలిరా. ఏదో మైకంలో పాడేను నేను, ఏదో మైకంలో పాడేను నేను, నీవు పాడాలిరా. ఓ ప్రియా, అరే 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 అరే, ఏవో చుక్కల్లో ఉన్నాను నేను, నీవే రావాలిరా.
మనసే కోవిలగా మహానటి సావిత్రి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం 1969లో పూర్ణ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమైన మాతృదేవత సినిమా. ఎన్టీఆర్ కు జంటగా సావిత్రి, శోభన్ బాబుకు జంటగా చంద్రకళ నటించారు. దాశరథి సినారే పోటాపోటీగా రాసిన పాటలు వేటికవే శభాష్ అనిపించుకున్నాయి. కృష్ణమాచారి గారు రాసిన మనసే కోవెలగా పాటలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలోని అనురాగాలు, ఆప్యాయతలను హృద్యంగా వర్ణించారు. సంసార రథచక్రానికి ఇరుసులైన ఆలుమగలు అల్లుకున్న అందమైన కోవెల ఆ ఇల్లు. తన నైపుణ్యంతో పనిచేసే చోట ప్రశంసలు అందుకునే ఇంజనీర్గా నందమూరి తారకరాముడు, అర్ధరాత్రి వరకు ఇంటికోసమే పాటుపడే గృహ సామ్రాజ్ఞిగా సావిత్రి ప్రేక్షకుల్ని మైమరపిస్తారు. మనసే కోవెలగా, మమతలు మల్లెలుగా పాట తీయదనాన్ని ఇనుమడింపచేసింది సంగీతపాణి ఎస్పి కోదండపాణి. బాలు స్వయాన ఓ సందర్భంలో చెప్పిన మాట, నిజానికి ఈ పాటను వేరే సినిమాకి కోదండపాణిగారు స్వరపరిస్తే ఈ సినిమాలో పెట్టారు. క్రెడిట్ మామ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. సురేఖమూర్తి గారి గళంలో సుఖపికాలు కొలువై ఉన్నాయని మీరు ఒప్పుకుంటారు ఈ పాట విన్నాక. మమతలు మల్లెలుగా
నటి తాకాశిలనైనా. మనసెరిగిన వాడు మా దేవుడు. ఉత్తమ కళాభిరుచి కలిగిన నవత కృష్ణన్ రాజు గారు విభిన్న శైలితో సినిమాలు తీసే సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో 1978లో నిర్మించిన పంతులమ్మ సినిమా 4 నంది అవార్డులను, 1 ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకుని సంగీత పరంగా సంచలనాన్ని సృష్టించింది. రంగనాథ్, లక్ష్మి, దీప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఇటీవలే మరణించిన శరత్ బాబు విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను 4 ఏళ్ల తర్వాత 1982లో మలయాళంలో లేడీ టీచర్ పేరుతో డబ్బింగ్ చేశారు. పాటలమ్మగా సంగీతాభిమానులచే పిలుచుకోబడే పంతులమ్మ సినిమాలోని అన్ని పాటలు ఫినామినల్ హిట్సే. అన్ని పాటలు మన మనసుల్ని మీటి అక్కడ తిరనివాసం ఏర్పరచుకున్నవే. భార్యావియోగంతో బతుకుని భారంగా వెళ్లదీస్తున్న ప్రముఖ ఫిల్మ్ స్టార్ రంగనాథ్ తన చిన్న పిల్లాడు కోసం లక్ష్మిని ట్యూటర్గా తీసుకుంటాడు. ఈ పాటలో లక్ష్మి పాట ప్రథమార్థంలో కనపడిన రంగనాథ్ చనిపోయిన తన భార్య దీపను లక్ష్మి స్థానంలో ఊహించుకోవడంతో పాట ద్వితీయార్థంలో దీప కూడా తెరపై కనిపిస్తారు. తెలుగు సినిమా తల్లిని తన పాండితి ప్రకర్షతో అలిన వేనవేల పాటల వనమాలతో అలంకరించారు స్వీటూరి సుందర్రామూర్తి గారు. సంస్కృత పదభూయిష్టమైన పాటను సృజించగలిగిన ఆ కలం, అదే చేత్తో సరళమైన జాను తెలుగు పదాలతో అద్భుతమైన భావ కుసుమాలను పూయించగల సత్తగలది. రామనామ సుధలను చిలికిన ఈ గీతానికి రామబాణంలా తిరుగులేని స్వరాలను కూర్చారు. మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. రామనామ సుధలను చిలికిన ఈ గీతానికి రామబాణంలా తిరుగులేని స్వరాలను కూర్చారు రాజన్ నాగేంద్ర గార్లు. 2 ఏళ్ల క్రితం వచ్చిన పూజ సినిమాతో తమ సత్తాను తెలుగు ప్రేక్షకులకు చూపిన రాజన్ నాగేంద్ర ద్వయం తమ స్థానాన్ని పంతులమ్మ చిత్రపు సంచలన సంగీత విజయంతో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిరం చేసుకున్నారు. ఇక అమృత ధారలను కురిపించిన సుశీలమ్మ గారి గాత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. పదాలకు అందని అనుభూతిని కలిగించే ఈ పాట మళ్లీ విందాం జ్ఞానమయ్య గారి నోట. మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. మధుర మధురతర శుభనాముడు, గుణధాముడు. మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. రామ రామ అంటే కామితమే తీరు.
మధుర మధురతర శుభనాముడు గుణధాముడు నిన్నటి తాకాశిలనైనా మనసెందుకో మమతెందుకో అమితాబ్ బచ్చన్ తో జంజీర్ ముఖద్దర్ కా సికందర్ లాంటి సెన్సేషనల్ హిట్స్ తీసిన ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో వచ్చిన హాత్ కీ సఫాయి సినిమా విజయవంతం అవడంతో ఆ సినిమాని తెలుగులో 1977లో మనుషులు చేసిన దొంగలుగా తీశారు ఎం మల్లికార్జునరావు గారు. హిందీలో రణధీర్ కపూర్, వినోద్ ఖన్నా, హేమమాలిని, సిమి గ్రేవల్ చేసిన పాత్రలను తెలుగులో కృష్ణ, కృష్ణన్రాజు, మంజుల, సంగీత చేశారు. విధివశాత్తు చిన్నప్పుడు విడిపోయిన అన్నదమ్ములు పెరిగి పెద్దవుతారు. ఒకరు రెబెల్ స్టార్, స్టైలిష్ స్మగ్లర్ గా మారితే సూపర్ స్టార్, చిన్నా చితక చిల్లర దొంగతనాలు చేసే జేబు దొంగగా తయారవుతాడు. బలవంతపు పెళ్లి వల్ల ఇంట్లోంచి పారిపోయి వచ్చిన మంజుల కృష్ణని మనసారా ప్రేమిస్తుంది. కాని కృష్ణ తన ప్రేమను అర్థం చేసుకోలేక డబ్బులకు ఆశపడి కృష్ణన్రాజుకి అప్పగిస్తాడు. ఆ సన్నివేశంలో వచ్చే పాట మనసెందుకు మమతెందుకు. మనసారా నమ్మినందుకు నన్ను వీళ్ళకి అమ్మేసి నా ప్రేమకు మంచి రిటర్న్ గిఫ్టే ఇచ్చావని తెప్పి పొడుస్తుంది మంజుల ఈ పాటలో. కళ్యాణ్జీ ఆనంద్జీ ద్వయం హిందీలో చేసిన ఓ బేవఫా అనే పాట ట్యూన్ ని యథాతథంగా తీసుకుని లతకు దీటుగా సుశీల గారితో పాడించారు సత్యం గారు. మహాదేవ శంభో లాంటి భక్తి పాటనైనా, తీసుకో కోకాకోలా అనే క్లబ్ పాటనైనా అవే భక్తి శ్రద్ధలతో రాసే నిబద్ధత ఉన్న మహాకవి ఆరుద్ర. ఎంతో విద్వత్తు ఉన్న కవి గనకనే ఇవ్వబడ్డ ట్యూన్ కి సునాయాసంగా పదాలు అల్లారు. సినిమా పాటల్లో అంత్యప్రాసల ఆరుద్రగా ఎంత పాపులరో బయట తెలుగు సాహితీ రంగంలో కూడా అంతే లబ్ధ ప్రతిష్ఠులు. ఆ తరంలోని చాలా మంది అంటే ఆరుద్ర, ఆత్రేయ, సినారే, దాశరథి, వేటూరి వంటి వారు తెలుగు సాహితీ రంగంలో తమ సత్తా చాటుకున్న తర్వాతే తెలుగు చిత్రసీమకు వచ్చి ఇక్కడ కూడా జయకేతనాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారందరికీ మన మనసులోనే ప్రణామాలు తెలుపుకుందామా? ఇప్పుడు పాటను పాడడానికి మన ముందుకు వస్తున్నారు ప్రశాంతి చోప్రా గారు. Oh,
అమ్మా అమ్మా అని పిలిచావు విచిత్ర బంధం. ప్రఖ్యాత నవలా రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల విజేత ఆధారంగా 1972లో అన్నపూర్ణ పిక్చర్స్ వారు ఆతుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో ఏఎన్ఆర్ వాణిశ్రీ జంటగా విచిత్ర బంధం చిత్రాన్ని నిర్మించారు. చిత్రం విజయం సాధించడంతో పాటుగా మామ చేసిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంతోనే గాయకుడు రామకృష్ణ సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఏఎన్ఆర్ ఆదుర్తి సుబ్బారావు ఆత్రేయ మహాదేవన్ కాంబినేషన్ అంటే అప్పట్లో ఒక సంచలనం. ఒక దురదృష్టకరమైన సందర్భంలో పంతంతో ఏఎన్ఆర్ చేసిన బలాత్కారానికి ఫలితంగా పెళ్లికి ముందే ఒక బాబుకు జన్మనిచ్చి అదే బాబుకి తన కొడుకని తెలియకుండానే 5 ఏళ్ల తర్వాత ఆయాగా ఏఎన్ఆర్ జీవితంలో తిరిగి ప్రవేశిస్తుంది వాణిశ్రీ. అనారోగ్యం పాలైన బాబుకి సపర్యలు చేస్తూ తనకి తెలియకుండానే పొంగిన తల్లి ప్రేమను ప్రకటిస్తూ ఒక ఆర్ద్రతాభరిత గీతాన్ని ఆలపిస్తుంది. అదే అమ్మా అమ్మా అని పిలిచావు. ఆర్ద్రత, దుఃఖం, వేదన, వైరాగ్యం లాంటి కాంప్లెక్స్ ఫీలింగ్స్ నిండిన ఇలాంటి పాటలను అవలీలగా పాడే సుశీల గారు పాత్ర ఔచిత్యాన్ని, సన్నివేశాన్ని తన గొంతు ద్వారానే మన కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తారు. అటువంటి మహాగాయనీమణి మన తెలుగువారవడం మన అదృష్టం. ఈ గీతాన్ని అంతే ఒరిజినల్ ఫీల్తో పాడడానికి మన ముందుకొస్తున్నారు సురేఖామూర్తి గారు. స్వాగతిద్దాం. అమ్మా అమ్మా అని పిలిచావు, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు. ఏ తల్లి కన్న బాబువు నా కాళ్ళకు బంధం. ఏ తల్లి
తాకాశిలనైనా. కోరుకున్న దొరగారు. ఎన్టీఆర్కు వియంకుడైన ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు బంధుత్వానికి ముందు నుంచే ఎన్టీఆర్ క్యాంప్ నిర్మాతగా కంచుకోట, నిలువుదోపిడి, పెత్తందార్లు లాంటి చిత్రాలను నిర్మించారు. తర్వాత 1973లో మళ్లీ ఎన్టీఆర్తో చిత్తజలు శ్రీనివాసరావు గారు అంటే సిఎస్ రావు గారి దర్శకత్వంలో దేశోద్ధారకులు అనే భారీ చిత్రాన్ని నిర్మించారు. చిత్రం వాణిజ్యపరంగా సంగీతపరంగా విజయ దుందుభి మోగించింది. ఇందులో పద్మనాభం మీద చిత్రీకరించిన ఆకలయ్యి అన్నమడిగితే పాటను విశ్వేశ్వరరావు గారే రచించారు. తన నుంచి కానీ దర్శకుడి నుంచి కానీ ఏమాత్రం ఫీడ్బ్యాక్ లేకుండానే కేవలం సన్నివేశాలు విని తనకు ఇవ్వబడ్డ పాటల పేపర్లను చూసి సినిమాలో ఉన్న 8 పాటలకు మామ ఒక్కరోజులోనే బాణీలను సునాయాసంగా కట్టారని నిర్మాత ఓ ఇంటర్వ్యూలో స్వయానా తెలియచేశారు. ఈ చిత్రంలో కేవలం 2 పాటల్నే మేల్ సింగర్స్ ఘంటసాల బాలు పాడగా మిగతా 6 పాటలు ఫీమేల్ సోలో సవ్వడం ఒక విశేషం. సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న నాగభూషణం తెర వెనక అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటాడు. నిజాయితీపరుడైన మిక్కిలినేనిని ఓ కుట్రలో ఇరికించి జైలుపాలు చేస్తాడు. దానికి ప్రతీకారంగా మిక్కిలినేని తమ్ముడైన ఎన్టీఆర్ ధనవంతుడైన ఫారెనర్ బ్రౌన్ ధర వేషంలో వచ్చి నాగభూషణం తదితరులని బురిడి కొట్టించి వాళ్లని చట్టానికి అప్పచెప్తాడు. కోరుకున్న దొరగారు పాట సన్నివేశపరంగా నాగభూషణం స్పాయిల్డ్ డాటర్గా నటించిన పద్మాఖన్నా తన తళుకు వెలుకులతో బ్రౌన్ ధరను ముగ్గులోకి దింపే ప్రయత్నంగా ఈ పాటను పాడుతుంది. స్వతహాగా నృత్య కళాకారిణి అయిన పద్మాఖన్నా ఎక్కువగా హిందీ చిత్రాల్లో నృత్య ప్రధాన గీతాల్లో కనిపించేది. ఈ కోరుకున్న దొరగారు పాటలో తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కవ్వింపు మాటలతో కూడిన ఈ సరసగీతాన్ని ఆత్రేయ రాయగా దానికి మామ అందమైన వరుసలు కట్టగా గానకోకిల పాటకు కావలసిన పాళ్లల్లో శృంగారాన్ని విరుపులని దట్టించి అందంగా పాడారు. ఈ హుషారు గీతాన్ని ఇప్పుడు మనకి వినిపిస్తారు ఇందునయన గారు. Thank you.
తాకాశిలనైనా. ముద్దుల నాబాబు నిద్రొత్తున్నాడు. ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలు తీసిన డివిఎస్ రాజు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో శోభన్ బాబు వాణిశ్రీలను ముఖ్య పాత్రలో పెట్టి 1975లో జీవన జ్యోతి సినిమాను నిర్మించారు. సంగీత పరంగా వాణిజ్య పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విశ్వనాథ్ గారు మూల కథను కె రామలక్ష్మి గారు అంటే ఆరుద్ర గారి సతీమణి గారి దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ సంవత్సరం పలు సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులని దక్కించుకుంది సినిమా. తాష్కెంట్ లో జరిగిన ఆసియా ఆఫ్రికా చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు నోచుకుంది. ఈ చిత్రాన్ని తర్వాత హిందీలో కన్నడంలో రీమేక్ చేశారు. 1975వ సంవత్సరంలో శోభన్ బాబు ఏది ముట్టుకున్నా బంగారమే అన్నట్టు 5 సూపర్ హిట్లను అందుకున్నారు. ఇక కళాభినేత్రి వాణిశ్రీ తల్లి కూతుళ్ల పాత్రల్లో అద్వితీయ నటనను కనపరిచింది. ఈ సినిమా చూస్తే తెలుగులో సావిత్రి తరువాత స్థానం వాణిశ్రీది అని సినీ పండితులు ఎందుకన్నారో మనకి అవగతమవుతుంది. ఒక్క కామెడీ పాట మినహాయించి మిగతా పాటలన్నీ సినారే రాస్తే వాటికి అద్భుతమైన స్వరాలను కూర్చి ఈ సినిమాలోని పాటలన్నీ 10 కాలాల పాటు నిలిచేట్టు మలచారు మామ మహదేవన్. మాధుర్యంతో ప్రాణాలు తీసే పాటలు కొన్ని, ప్రాణాలు పోసేవి మరికొన్ని. ఈ పాట ఆ మొదటి కోవకే చెందుతుంది. బిడ్డ మీద పిచ్చి ప్రేమతో మతి చెడిన మమత చెదరని ఆ తల్లి పాడే పాట విని చెమ్మగిల్లని కన్ను ఉండదు. గానంలో సుశీల, నటనలో వాణిశ్రీ తమ రేంజ్ ఏంటో చూపెట్టిన పాట ఇది. ఈ పాట 2 వర్షన్స్లో కంప్లీట్ గా డిఫరెంట్ లిరిక్స్ తో సందర్భానికి అనుగుణంగా రాసిన వారు ఆచార్య సి నారాయణ రెడ్డి. విషాద గీతాన్ని ఇప్పుడు ఎస్పీ వసంతలక్ష్మి గారు వినిపిస్తారు. సత్తు చేశారంటే ఉలుకులకి పడతాడు. నా పాపకు నే పాడే లాలి పాట, ఈ లోకాల కన్నిటికి జోల పాట. జూజు జూజు జూ జూజు 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 జూ జూజు జూజు నిన్న
ఆలారే ఆలారే ముకుందా మురారే 1965లో తేనె మనసులు సినిమాతో సినీ రంగంలోకి హీరో కృష్ణ గారి ఎంట్రీ జరిగిందన్నది జగద్విదితం. ఇదే పేరుతో జయప్రద సుహాసిని జోడీలుగా 1987లో మరో చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అప్పటి పాపులర్ కన్నడ ఫిల్మ్ డైరెక్టర్ రాజేంద్ర సింగ్ బాబు. అప్పటికే సింహాసనం పాటలతో ప్రభంజనం సృష్టించిన బప్పీలహరినే ఆ కన్నడ సినిమాకి మళ్లీ ఈ తెలుగు వర్షన్కి సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. కన్నడ ట్యూన్కి ఇంత అందంగా పదాలను పొదగలిగిన సత్తా కేవలం గ్రేటూరి గారి కళానికే కదా ఉన్నది. పాట సందర్భానుసారంగా హిందీలో ఉషాఖన్నా సంగీత దర్శకత్వంలో, తన భర్త సావన్ కుమార్ దర్శక నిర్దేశకత్వంలో అద్భుతంగా చిత్రీకరించిన జిందగీ ప్యార్ కా గీత్ హై పాటకు కన్నడంలో బప్పీలహరి ఆలారే ఆలారే అనే కొత్త పాటను చేశారు. విశేషమేమిటంటే ఇదే పాటను కన్నడంలో జానకి గారి చేత పాడిస్తే తెలుగులో సుశీల గారు పాడారు. తమ తమ పేర్లకు తగ్గట్టుగానే హీరో కృష్ణమోహన్ కి, రుక్మిణి జయప్రద భార్య అయితే కృష్ణ పరమాత్మ భక్తురాలైన రాధ సుహాసిని తన ప్రేమను మనసులోనే దాచుకుంటుంది. తన తండ్రి యజమానులైన దంపతులిద్దరినీ విందుకు ఆహ్వానిస్తుంది. మనసులో కొలువైనవాడు పరాయివాడైనా సభక్తికంగా ఈ ఆహ్వాన గీతం ఆలపిస్తుంది. వేణుమాధవునికి ఆహ్వానం పలుకుతూ సాగే ఈ చక్కని కృష్ణప్రేమ గీతం ఆరంభంలోని ఆలాపనని ఎవరు మర్చిపోగలరు? సుశీల గాత్రధర్మాన్ని పుణికిపుచ్చుకున్న మన గాయత్రి గారు ఈ పాటని ఇప్పుడు వినిపిస్తారు. జున్నుల్లో విందులే చేయన
శాకాశిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకాశిలనైనా నీ మమత వేషపు వెల్లువలో గోదారి గంగనై శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా నీ మమత వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతున్నా నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా నీ మమత వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతున్నా నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా నిన్న
నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా నీ మమత వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతున్నా నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా సరసా సంగీతాల సారంగిని సరసా సరాగాల సుమరాణిని స్వరసా సంగీతాల సారంగిని మువ్వ మువ్వకు ముత్తు మురి పాలు పలుక మువ్వ మువ్వకు ముత్తు మురి పాలు పలుక నటనాల మాతంగిని కైలాస శిఖరాగ్ర శైలోషిక నాట్య డోలలుగే వేళ రావేళ నన్నేల నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా నీ మమత వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతు పెయింటింగ్ మంచి కార్యక్రమం శ్రీనివాస్ శ్రీనివాస్ గారు చేస్తున్నా ఈ మధ్యన రామారావు గారు కూడా 100 సంవత్సరాల పండగ చేస్తుంది నేను కూడా విత్ రామ్ అబ్బాయి చాలా బాగా పాడతాను అతను ఎదురు పాడు నాకు కొంచెం మంచి మార్పులు వచ్చాయి నాకు వయసు అవుతుందండి అంటే నా అంటే మనమందరం పుట్టామండి ఈ భూమి మీద త్యాగరాజ గారి అంశం మనమంతా సంగీతం అంటేనే ఆయన యొక్క పరంపర అంచేత ఈ ఇవన్నీ బర్త్డేలు డత్డేలు ఏమనుకోకండి చెప్పినందుకు నా అనుభవం మీద నేను చెప్పాను ఎవరికి చెప్పలేదు ఆయన అంత మంచి కార్యక్రమాలు చిన్న పిల్లలు అందరూ పాడుతున్నారు వాళ్ళు భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు ఇంకా బాగా పాడాలి అందరి చేత పాటిస్తున్నారు వయసు ముఖ్యం కాదండి మనం ఎన్ని వినాలు మనం గొప్పగా బతికాము ఇప్పుడు చుంటా శ్రీనివాసరావు గారు అంటే మనం చెప్తాం కదా చుంటా శ్రీనివాసరావు గారు చాలా పెద్ద యాగం చేస్తున్నారు ఇది ఒక పెద్ద మహాయాగం ఎవరికి తెలియదు ఇది బాగా జరగాలి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళు చల్లగా ఆ పిల్లలందరూ బాగా పాడి అందుకే నేను వెనకడమని పాడే ఎందుకంటే భారతదేశంలో స్టార్టింగ్ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఇందిరాగాంధీ గారి దగ్గర పాడేది మరి తప్పకుండా మీరందరూ వినాలి అని ఇంటర్నేషనల్ గా పోవాలని నేను పిల్లవాళ్ళకి ట్రస్ట్ పెట్టుకున్నాను ట్రస్ట్ కు ఎవరైనా కావలిస్తే ఇస్తారు లేకపోయినా పర్వాలేదు దేవుడే చూసి నడిపిస్తున్నాడు 10 సంవత్సరాలుగా అందరికీ వాణి గేడంజి ఆవిడ కూడా చేశారు సన్మానం సుశీల అవార్డు వాళ్ళు లేదు నేను స్వంతం అయిపోయినాడు భూమాత చూస్తున్న మనం ఇక్కడ సొంతంగానే ఉంటామండి తర్వాత ఆవిడలో కలిసిపోతాం అందరూ పిల్లలంతా బాగా పాడి చక్కగా ఎన్నిసార్లు పాటలు సరిగా వచ్చేవరకు ఈ ప్రపంచం వ్యాప్తంగా జరగాలని ఆ భూమాతని ఆ దేవుడిని
గణకోకిల శ్రీ సుశీల్ గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. మేము చిన్నప్పటి నుంచి ఇండియాలో సినిమా ఫీల్డ్లో పెరిగినప్పుడు శతదినోత్సవాలకి దేనికి తరచు చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు మీట్ అవ్వడానికి అవకాశం దొరికేది ఒక్కోసారి. కానీ అమెరికా వచ్చిన తర్వాత వీ హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ బ్రింగింగ్ హర్ 3-4 times అలాంగ్ విత్ శంకరాభరణం టీమ్ అదర్ టీమ్స్ అండ్ ఆనర్డ్ హర్ ఫెలిసిటేట్ హర్ అండ్ ఇట్స్ ఆల్వేస్ ఎ హౌస్ఫుల్ ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్. ఈ మధ్య మన నా కుమారుడు లాంటి వాడు చిమట శ్రీనివాస్ గారు ఎన్టీఆర్ శతదినోత్సవం 100th year చేసి అప్పుడే సుశీల్ గారిని కూడా సత్కరిస్తం జరిగింది. ఆ టైంలో నేను కూడా ఉన్నాను. బెస్ట్ ఆఫ్ లక్. ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. వి ఆర్ లివ్ ఇన్ పాస్ట్, దట్స్ వాట్ మేక్స్ అస్ గో ఫార్వర్డ్. థ్యాంక్ యూ ఆల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అశేష తెలుగు పాత పాటల అభిమానులందరికీ శ్రీనివాస్ చిమట నమస్సుమాంజలి. మనం తెలుగు పాటల గురించి మాట్లాడుకునేటప్పుడు సాధారణంగా ఘంటసాల ఎరాగానో బాలు ఎరాగానో విభజించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కానీ ఈ రెండు ఎరాల్లో విడదీయలేనటువంటి భాగస్థులు సుశీల గారు, జానకి గారు. వీరందరి పాటలు వింటూ పెరిగిన మనది నిజంగా పూర్వజన్మ సుకృతం. సుశీల గారు, జానకి గారు తెలుగు పాటలకు చేసినటువంటి సేవను స్మరించుకుంటూ రానున్న వారి జన్మదినాల సందర్భంగా 2 concerts చేయాలని సంకల్పించాను. ఫర్ స్టాటిస్టిక్స్, ఘంటసాల గారు, జానకి గారు 3,000 లోపే తెలుగు పాటలు పాడారు. బాలు గారు అయితే 10,000 నుంచి 11,000 పాటల వరకు పాడారు తెలుగు పాటలు. అదే సుశీల గారు 7,000 వరకు తెలుగు పాటలు పాడారు. ఈ 7,000 పాటల్లో కొన్నే ఎంచుకొని ఒక కాన్సెప్ట్ చేయటం అనేది చాలా కష్టమైన పని. దానికి బెస్ట్ సోలోస్ అనుకున్నవి, కోరస్ కూడా లేదండి, కేవలం సోలో సాంగ్స్ సుశీల గారివి ఒక 88 ఎంచుకొని, 88 ఎందుకంటే 88వ జన్మదినం కాబట్టి ఎంచుకొని మొదలుపెట్టాము. తీరా అవి ఈవెన్ అవుట్ అయ్యి 100 best సోలో సాంగ్స్గా వచ్చాయి. ఈ పాటలన్నింటినీ అత్యద్భుతంగా పాడినటువంటి 6 గాయని మండలకు నా మనఃపూర్వక నమస్సమాంజలి. సురేఖ గారు, వసంత గారు, గాయత్రి గారు, ప్రశాంతి గారు, ఇందునాయన గారు అండ్ జ్ఞానమయ్య గారు. పాడటం ఒక ఎత్తు అయితే ఏ కాన్సర్ట్స్లోనూ ఇవ్వనటువంటి ప్రాముఖ్యతను మేము యాంకరింగ్కి ఇచ్చామండి. ఈసారే కాదు, లాస్ట్ టైము ప్రథమ వర్ధంతి, బాలు గారి ప్రథమ వర్ధంతి జరిగినప్పుడు కూడా యాంకరింగ్కి పెద్దపీట వేశాము. ఆకాశవాణిలో పనిచేస్తున్నటువంటి శరత్ జ్యోత్స్న భమిడిపాటి గారు అద్భుతంగా యాంకరింగ్ చెప్పారు. వారు ఈ 100 పాటలకు యాంకరింగ్ రాయటమే కాకుండా నేను కూడా కొంత సహకరించాననుకోండి, కానీ సింహభాగం ఆ క్రియేట్ వారిదే. రాయటమే కాకుండా వాటిని అత్యద్భుతంగా అమేజింగ్గా మొత్తం యాంకరింగ్ చేసినటువంటి శరత్ జ్యోత్స్న గారు నిజంగా అభినందనీయులు. ఎంత బాగా ఉందంటే యాంకరింగ్ నాకు ఎంత బాగా నచ్చిందంటే ఈ యాంకరింగ్ కోసమే ఇంకో కాన్సర్ట్ చేద్దామన్నంత ఉత్సాహం నిండుకుని ఉంది నాలో. సో తరువాత సుశీల గారి గురించి చెప్పాలంటే కొత్తగా నేను చెప్పేది ఏం లేదండి. మన బాల్యం, యవ్వనం, మన టోటల్ జీవితమే సుశీల గారి పాటలతో ముడిపడి ఉంది. 2011లో స్వర్ణయుగ సంగీత దర్శకులు అనే పుస్తకాన్ని మేము ప్రచురించి పుస్తకావిష్కరణ సభ పెట్టినప్పుడు ముఖ్య అతిథులుగా బాలు గారిని, సుశీల గారిని, జానకి గారిని ఆహ్వానించాము. వాళ్ళ అక్కగారు చనిపోవటం వల్ల సుశీల గారికి ఆ రోజు రావటం సాధ్యపడలేదు. కేవలం బాలు గారిని, జానకి గారిని సన్మానించుకున్నాము. సుశీల గారు లేని లోటు ఆ వెలకి అప్పటి నుంచి నాకు చాలా కాలం ఉంది. మొన్ననే 2023 May 27 ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు ఆ సందర్భంగా జరిగినటువంటి కాన్సర్ట్లో సుశీల గారిని రప్పించి వారికి ఘన సన్మానం చేసి వారి పట్ల నాకున్న ఆరాధనను, భక్తిని, ప్రేమను, అభిమానాన్ని చాటుకునే ఒక గొప్ప సువర్ణ అవకాశం దొరికింది నాకు. మొన్ననే ప్రమో కోసం ఈవెంట్, ఈ అప్కమింగ్ నవంబర్ 13 సుశీల గారి కాన్సర్ట్ ఈవెంట్కు ప్రమో కోసం పి సుశీల గారు ఒక మెసేజ్ పంపారు.
ఆ మెసేజ్లో మేమంతా చేస్తున్నది మహాయాగం అని కొనియాడారు. నిజంగా ఇది మహాయాగమేనండి. 4 మాసాల పాటు అహర్నిశలు 20 మందికి పైగా కష్టపడి పనిచేసాము. సో ముఖ్యంగా నాకు కొంత ఆర్థిక సహాయం అందించినటువంటి నా ఫ్రెండ్స్ శ్రీనివాస్ చందు, గోపాలకృష్ణ గోడపాటి, ఇద్దరు యుఎస్లోనే ఉంటారు. ముందస్తుగా వారిద్దరికి నా ధన్యవాదాలు. తర్వాత ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్గా ఉంటూ అన్ని పనులు, కాన్సర్ట్ రిలేటెడ్ పనులు అన్ని చక్కబెట్టినటువంటి బృందావనం సుబ్రహ్మణ్యం గారికి, విశాల పేరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ చేసినటువంటి, మొత్తం ఈ కోఆర్డినేషన్ చేసినటువంటి క్రేయా బ్రాండింగ్, సూర్య అండ్ టీమ్, వాళ్ళకి నా ధన్యవాదాలు. తర్వాత ఈ మహాయాగంలో సహకరించినటువంటి అరుణాతోట గారు, శ్రీధర్ పోతుగూచి గారు, రమణ ఈడూరి గారు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి. ఈ పేర్లు మొత్తం ఈచ్ ఎపిసోడ్ ఎండింగ్లో క్రెడిట్స్లో మేము ఆ పేర్లన్నీ పేర్కొనటం జరుగుతుంది. సో నాలాగే ఇంకెంతోమంది వీరాభిమానులు ముందుకొచ్చి ఇలాంటి కాన్సర్ట్స్ మరిన్ని చేయాలని, చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ చందు, మేరీల్యాండ్ యూఎస్ఏ నుండి మాట్లాడుతున్నాను. ముందుగా సుశీలమ్మ గారికి తన 88వ పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సుశీలమ్మ గారు పాడిన 100 ఆనిముత్యాలు లాంటి పాటల్ని 6 అద్భుతమైనటువంటి గాయని మనుల చేత పాడించి chimatamusic.com అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా రేపు నవంబర్ 13వ తారీఖున బ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన అన్న టైటిల్తో రిలీజ్ చేయబోతున్న సందర్భంగా టీమందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దీనిలో భాగంగా నన్ను కూడా భాగస్వామి ఈ కాన్సెప్ట్ లో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు ముందుగా నా మిత్రుడు శ్రీనివాస్ చిమటాకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇవన్నీ చేస్తే సుశీల గారి గురించి చెప్పాలంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు గాని, సంగీతాభిమానులు గాని సుశీల గారి యొక్క గొప్పతనం, సుశీల గారికి వచ్చిన బిరుదులు, సుశీల గారి యొక్క పాడిన పాటలు, సుశీల గారి అవార్డ్స్, రివార్డ్స్ నేను ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అందరం కూడా మన చిన్నప్పటి నుండి సుశీల గారు, ఘంటసాల గారు, బాలు గారు, జానకి గారు వీళ్ల పాటలు వింటూనే, అద్భుతమైనటువంటి ఎన్నో 100,000 పాటలు వింటూనే మనం పెరిగాము. ఆ గాత్ర మాధుర్యం, ఆ పాటల సాహిత్యాన్ని ప్రతిరోజు మనం ఆస్వాదిస్తూనే ఉన్నాం ఇప్పటికీ కూడా. దానికి ఉదాహరణే ఈ కాన్సెప్ట్. ఇక ప్రత్యేకంగా ఈ కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే ఎంతో కష్టపడి ఈ కాన్సెప్ట్ని చాలా ఎంతో గొప్ప క్వాలిటీతో పాడుతా తీయగా లాంటి కాన్సెప్ట్కి ఏమాత్రం తీసిపోకుండా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి 100 సోలో సాంగ్స్ని ఈ గాయనీయమణుల చేత పాడించి నా తీరు చూస్తుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ 100 పాటలని సుశీల గారే వచ్చి పాడారా అన్నంత అద్భుతంగా ఈ గాయనీయమణులు పాడిన విధానం అబ్బురపరుస్తుంది అన్నమాట. సో ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు శ్రీనివాస్ చిమటాకి నేను మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ చిమట, నేను ఇంతకుముందు కొన్ని కాన్సర్ట్ చేశాము, అలాగే భవిష్యత్తులో కూడా 2024లో సమ్మర్లో కూడా ఒక మంచి కార్యక్రమం వాషింగ్టన్ డీసీలో చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. సో మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తూ మనం అందరం మళ్ళీ కలుస్తూ తెలుగు భాషని, తెలుగు పాత పాటల్ని, సాహిత్యాన్ని బ్రతికిస్తూ మనవంతు కృషిగా మనం ఇలాగే పాటుపడదామని చెప్పేసి అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు పాట అభిమానులందరికీ అభివందనం. నా పేరు గోపాలకృష్ణ గోడపాటి. గానకోకిల పద్మభూషణ్ పి సుశీల గారి 88వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె పాడినటువంటి 1000 పాటల్లోంచి ఒక 100 అద్భుతమైన పాటల్ని ఎంపిక చేసి ఆ పాటల్ని తిరిగి ఒక 6 బ్రహ్మాండమైనటువంటి గాయనీమణుల చేత పాడించి ఈ 13వ తారీఖున యూట్యూబ్లో డైరెక్ట్గా రిలీజ్ చేయాలని చెప్పి ఒక సంకల్పాన్ని మిత్రుడు శ్రీనివాస్ చెమట గారు మొదలుపెట్టారు. దాంతోపాటుగా నేను నా మరొక మిత్రుడు శ్రీనివాస్ చందు గారు ఈ మహాయజ్ఞంలో పాల్గొంచుకోవడం జరిగింది. దానికి చెమట గారికి ధన్యవాదాలు. ఇటువంటి ప్రమాణమైనటువంటి ఒక యజ్ఞంలో మాకు కూడా ఒక పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు
ఇన్ని వేల పాటల్లో మనం కనీసం నాలాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇదే పాటలు వింటూనే పెరిగాం కాబట్టి మరొకసారి ఆ పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశం. ఈ పాటల్ని అంతే దాదాపుగా అంతే అద్భుతంగా సుశీల్ గారు పాడినంత స్థాయిలో పాడినటువంటి ఈ వర్ధమాన గాయనీయమణులు అందరికీ కూడా మరొకసారి నా వందనాలు. ఈ ఆరుగురు గాయనీయమణులు ఆ పాటలకి మరొకసారి బ్రహ్మాండమైనటువంటి జీవాన్ని పోశారు. ఈ పాటలతో పాటుగా ఈ పాటల్ని ఒక్కొక్క పాట గురించి బ్రహ్మాండంగా వర్ణిస్తూ శరత్ జోత్స్న గారి వ్యాఖ్యానం కూడా దీనికి బంగారానికి తాగేద్దినట్టుగా బ్రహ్మాండమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. దాంతోపాటుగా అద్భుతమైనటువంటి అంశాలని ప్రతి పాటకి జోడించారు. ఖచ్చితంగా ఇది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీరితో పాటుగా ఇంకా తెర వెనుక చాలామంది కృషి దీంట్లో ఉంది. వారందరి పేర్లు చెప్తే ఇక్కడ సమయం అంతా దానికే అవుతుంది కాబట్టి వారందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు. 100 పాటలు 4 ఎపిసోడ్లుగా రిలీజ్ అవుతాయి. ఒక్కొక్క ఎపిసోడ్కి 25 పాటలు ఉంటాయి. మీ అందరికీ ఈ సంగీత రూపకం అనుకోవచ్చు దీన్ని. ఇదంతా మీకు అందరూ నచ్చుతుందని అనుకుంటున్నాను. మోగింది వీణ పదే పదే హృదయాలలోన అనే టైటిల్తో ఇది మీ ముందుకు రాబోతుంది. ధన్యవాదాలు మరొకసారి. ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరికీ అందిస్తున్న చిమట శ్రీనివాస్ గారి గురించి 2 మాటలు. చీనాల ప్రాంతంలో పుట్టి పెరిగి ఎన్ఐటి జైపూర్, ఐఐటి కాన్పూర్లలో ఉన్నత విద్యను అభ్యసించి గత 25 పైగా అమెరికాలోని ఐటీ రంగంలో ఉంటున్నప్పటికీ తన ఉచ్ఛ్వాస నిశ్వాసాల నిండా నింపుకున్న పాత తెలుగు సినిమా పాటలంటే శ్రీనివాస్ గారికి ఆరో ప్రాణం. 2005లో యూట్యూబ్ లేని రోజుల్లో చిమట మ్యూజిక్ అనే వెబ్సైట్ ని పెట్టి అప్పటి వరకు ఆన్లైన్ లో లభ్యం కాని 50, 60, 70, 80 దశకాల అరుదైన వేలాది పాటలను సేకరించి ప్రపంచ వ్యాప్తంగా సంగీతాభిమానుల అభినందనలు అందుకున్నారాయన. ఎస్పీ బాలు గారే తను, తన పాడుతా తీగ టీం పాటల కోసం చిమట మ్యూజిక్ సైట్ ని రెఫర్ చేసేవారమని చెప్పారు. ఘంటసాల, బాలు, సుశీల, జానకి, రఫీ, కిషోర్, లత, ఆశాగార్ల పాటల్నే 24 గంటలు వినే శ్రీనివాస్ గారికి సుశీల బాలు గారు అభిమాన గాయని గాయకులు. తమ చిమట మ్యూజిక్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఇప్పటి వరకు అమెరికాలో, ఇండియాలో 40కి పైగా మ్యూజికల్ కాన్సర్ట్స్ చేశారు ఆయన. మన తెలుగు చిత్రాల్లో పనిచేసిన సంగీత దర్శకులు అందరి సమగ్ర జీవిత చరిత్రలతో కూడిన స్వర్ణయుగ సంగీత దర్శకులు అనే 750 పేజీల ఉద్గ్రంథాన్ని పబ్లిషర్ హోదాలో ప్రముఖ రచయిత శ్రీ పులగన్ చిన్నారాయణ గారి చేత రాయించి అచ్చువేయించారు. ఇప్పటికీ మన టీవీలో వచ్చే చాలా సినిమా ప్రోగ్రామ్స్ కి ఆ పుస్తకమే ఒక తిరుగులేని రెఫరెన్స్. 2008లో పాతతరం సంగీత దర్శకుడు జేవి రాఘవులు గారు ఆర్థిక లేమితో, హృద్రోగంతో బాధపడుతున్నారని తెలిసి అమెరికాలో తన వెబ్సైట్ తరఫున $10,000 విరాళాలు సేకరించి సుశీల సినారే గారుల చేతుల మీదుగా రాఘవులు గారికి ఘన సన్మానం చేయించి ఆ పైకం వారికి అందజేశారు. తను ఎంతో ఆరాధించే ఇద్దరు మహానటులు ఎస్వీఆర్, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా చేశారు. 2018లో అమెరికాలో ఆప్తా కన్వెన్షన్ లో ఎస్వీఆర్ గారి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వీరే మొన్న 2023 మేలో రవీంద్ర భారతిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ బాలు పాటలతో ఒక కాన్సర్ట్ చేశారు. బాలుగారికి శ్రీనివాస్ గారంటే మంచి వాత్సల్యం. బాలుగారికి, జానకి గారికి 2011లో తన స్వర్ణయుగ సంగీత దర్శకులు పుస్తకావిష్కరణ సభలో, సుశీల గారికి మొన్న ఎన్టీఆర్ శతజయంతి సభలో ఘనమైన సన్మానాలు చేశారు వీరు. తాను ఎంతో ఆరాధించే వీరి ముగ్గురిని సన్మానించుకోవడం తన పూర్వజన్మ సుకృతం అంటారు. మన జీవితాల్ని వారి గానామృతంతో తడిపిన వీరికి ఎంత చేసినా, ఏమి చేసినా ఆ రుణం తీర్చుకోలేము అంటారు. బాలుగారి ప్రథమ వర్ధంతికి 2021లో 2 ఎపిసోడ్లో ఒక కాన్సర్ట్ చేసి డైరెక్ట్ గా యూట్యూబ్ లో తమ ఛానల్ చిమట మ్యూజిక్ లో అప్లోడ్ చేశారు. అలాగే ఇప్పుడు సుశీల గారి జన్మదినం సందర్భంగా 4 ఎపిసోడ్స్ లో 100 సోలో పాటలతో ఈ కాన్సర్ట్ చేసి మళ్లీ వచ్చే సంవత్సరం జానకి గారి జన్మదినం సందర్భంగా ఇంకో 4 ఎపిసోడ్స్ తో మరో 100 సోలో పాటలతో ఇంకో కాన్సర్ట్ ను డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు. శ్రీనివాస్ గారి గురించి మరో మాట, వారి స్వస్థలమైన బాపట్ల జిల్లాలోని పర్చూరులో 100 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహానికి తను స్వయంగా 1 కోటి రూపాయలు, అమెరికాలోని తన బంధుమిత్రుల ద్వారా ఇంకో 50 లక్షల రూపాయల విరాళాలను అందజేశారు. శ్రీనివాస్ చిమట గారి ఆత్మీయ మిత్రులు శ్రీనివాస్ చందు గారు, గోపాలకృష్ణ గూడపాటి గారు కార్యక్రమం సహ సమర్పకులుగా వ్యవహరించారు. వారికి అందరి తరఫున ధన్యవాదాలు.
కే